ఈ పీరియాడిక్ టేబుల్లో కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఒక ప్రాపర్ ఫ్లో అనేవి ఉంటాయి అంటే లైక్ యు నో దెర్ ఇస్ అ రిపిటేషన్ ఇన్ ప్రాపర్టీ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ అని అన్నాను అనుకోండి సో ఒక పీరియాడిక్ టేబుల్లో మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు దాని యొక్క ప్రాపర్టీ ఎలా చేంజ్ అవుతుంది మళ్ళీ టాప్ నుంచి బాటమ్కి వచ్చినప్పుడు దాని యొక్క ప్రాపర్టీ ఎలా చేంజ్ అవుతుంది అన్న విషయాన్ని మనం ఈ సెషన్లో అర్థం చేసుకుందాం ఓకే సో అవన్నీ ఏంటంటే ఒకటి అటామిక్ సైజ్ గురించి తెలుసుకుందాం రెండోది ఐనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి అండ్ అది ఒక పీరియాడిక్ టేబుల్లో ఎలా వ్యారీ అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు వెంకటేష్ మండల మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ సో ఫస్ట్ థింగ్ మనం ఈ సెషన్లో ఏం చేయబోతున్నాం మన టాపిక్స్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం దట్ ఈస్ వన్ థింగ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సెషన్లో వీఆర్ ట్రయింగ్ టు వీ విల్ బి ట్రై టు అండర్స్టాండ్ కంప్లీట్ ప్యూర్ కాన్సెప్ట్స్ అండ్ ద రీజన్స్ రిలేటెడ్ టు సర్టెన్ ఆస్పెక్ట్స్ దట్ హ్యాపన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ సో ఇది మనం ఈ సెషన్లో చేస్తాం సో మనం టాపిక్స్ చూసినట్లయితే ఈ సెషన్లో వి విల్ ట్రై టు కవర్ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ అసలు ఈ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటి అండ్ ఈ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ని ఎలా క్లాసిఫై చేశారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ పీరియాడిక్ టేబుల్లో కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఒక ప్రాపర్ ఫ్లో అనేవి ఉంటాయి అంటే లైక్ యూనో దెర్ ఈస్ అ రిపిటేషన్ ఇన్ ప్రాపర్టీ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ అని అన్నాను అనుకోండి సో ఒక పీరియాడిక్ టేబుల్లో మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు దాని యొక్క ప్రాపర్టీ ఎలా చేంజ్ అవుతుంది మళ్ళీ టాప్ నుంచి బాటమ్కి వచ్చినప్పుడు దాని యొక్క ప్రాపర్టీ ఎలా చేంజ్ అవుతుంది అన్న విషయాన్ని మనం ఈ సెషన్లో అర్థం చేసుకుందాం ఓకే సో అవన్నీ ఏంటంటే ఒకటి అటామిక్ సైజ్ గురించి తెలుసుకుందాం రెండోది ఐనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి అండ్ అది ఒక పీరియాడిక్ టేబుల్లో ఎలా వ్యారీ అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం అండ్ మూడోది ఏంటంటే ఎలక్ట్రాన్ అఫినిటీ

అర్థం చేసుకుందాం సో డు యూ నో అబౌట్ ఆక్సిడేషన్ స్టేట్స్ సో ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను అండ్ ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ ఎటువంటి ఆక్సిడేషన్ స్టేట్స్ చూపిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం అండ్ ద వన్ అదర్ థింగ్ ఇస్ డయాగ్నల్ రిలేషన్షిప్ అసలు ఈ డయాగ్నల్ రిలేషన్షిప్ ద్వారా మనం అర్థం చేసుకోగలిగినటువంటివి ఏంటి అంటే కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఈ డయాగ్నల్ రిలేషన్షిప్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అవి ఏంటి అన్నది కూడా మనం తెలుసుకుందాం అండ్ అట్ ద సేమ్ టైం కెమికల్ రియాక్టివిటీ ఈ పీరియాడిక్ టేబుల్లో మనకు వన్ ఎయిటీన్ ఎలమెంట్స్ ఉంటాయండి ఈ వన్ ఎయిటీన్ ఎలిమెంట్స్ యొక్క రియాక్టివిటీ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం సరేనా సో ఫస్ట్ లెట్స్ లుక్ అట్ ద పీరియాడిక్ టేబుల్ హియర్ సో ద వన్ దట్ యు హియర్ ఇస్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ సో ఈ పీరియాడిక్ టేబుల్ అనేది ఎలా అరేంజ్ అయ్యిందంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ అటామిక్ నంబర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా అర్థమైందా సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ పీరియాడిక్ టేబుల్ మనం చూసినట్లయితే దీంట్లో ఎయిటీన్ గ్రూప్స్ ఉంటాయి సో ఏదైతే ఈ వర్టికల్ కాలమ్స్ ఉన్నాయో వాటిల్ని మనం గ్రూప్స్ అని పిలుస్తాం అనమాట అర్థమైందా అండ్ అట్ ద సేమ్ టైం ఏవైతే హారిజాంటల్ కాలమ్స్ అనేవి ఉన్నాయో సారీ హారిజాంటల్ రోస్ అనేది ఉన్నాయో వాటిల్ని మనం పీరియడ్స్ అని పిలుస్తాం సో హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్ వెరాజ్ వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్ అనమాట అర్థమైందా సో ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి ఎయిటీన్ గ్రూప్స్ ఉంటాయి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి ఎయిటీన్ గ్రూప్స్ అండ్ అట్ ద సేమ్ టైం వీ సెవెన్ పీరియడ్స్ ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఏ గ్రూప్ తీసుకున్నా సరే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ దట్ దర్ ఆర్ ఎయిటీన్ గ్రూప్స్ మనం ఏ గ్రూప్ తీసుకున్నా సరే వాటిల్లో ఉండే ఎలమెంట్స్ ఏంటంటే ఒక సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి వాటికి సో ఐ విల్ ట్రై టు ఎగ్జా ఎక్స్ప్లెయిన్ విత్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రూప్ వన్ తీసుకున్నాను అనుకోండి సో ఈ గ్రూప్ వన్ నేను వన్ ఏ ఎలమెంట్స్ అని కూడా నేను పిలచ పిలవచ్చు అనమాట సో వన్ ఏలో ఏమున్నాయి హైడ్రోజన్ ఉంది లిథియం ఉంది సేమ్ టైం సోడియం ఉంది పొటాషియం అండ్ సో సో వీటిలో మనం చూసినట్లయితే ఈ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే వన్ ఎస్ వన్ సిమిలర్లీ లిథియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ సిమిలర్లీ సోడియం వన్ ఎస్ టూ టూ ఎస్ టు సిక్స్ త్రీ ఎస్ వన్ సో ఇక్కడ మనం చూసినట్లయితే వీటి యొక్క షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ లాస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిమిలర్ గా ఉంది సో ఆల్ హ్యావ్ ఏ కాన్ఫిగరేషన్ ఆఫ్

దాన్ని మనం అందుకే ఏమంటాం అంటే షార్టెస్ట్ పీరియడ్ అని అంటాం సో ద ఫస్ట్ పీరియడ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాట్ షార్టెస్ట్ షార్టెస్ట్ పీరియడ్ అని పిలుస్తాం అండ్ సిమిలర్లీ ద సెకండ్ పీరియడ్ దట్ యు హియర్ ఈస్ నోన్ యాజ్ షార్ట్ పీరియడ్ ఏంటి షార్ట్ పీరియడ్ ఎందుకంటే దీంట్లో ఎయిట్ ఎలమెంట్స్ మాత్రమే ఉంటాయి సిమిలర్లీ థర్డ్ పీరియడ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ షార్ట్ పీరియడ్ బికాస్ ఇట్ హ్యాస్ ఎయిట్ ఎలమెంట్స్ అండర్స్టూడ్ దెన్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సారీ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పీరియడ్ ఆర్ నోన్ యాస్ లాంగ్ పీరియడ్స్ సో ఇస్ నోన్ యాస్ లాంగ్ పీరియడ్స్ అన్నమాట ఎందుకంటే వాటిలో టోటల్ ఎయిటీన్ ఎలిమెంట్స్ ఉంటాయి ఒక్కొక్క పీరియడ్లో ఎయిటీన్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట మరి సిక్స్త్ పీరియడ్ ఈస్ నోన్ యాస్ లాంగెస్ట్ పీరియడ్ అని పిలుస్తాం అన్నమాట మనం ఎందుకంటే దాంట్లో థర్టీ టూ ఎలిమెంట్స్ ఉంటాయి ఇన్ టోటల్

ఎన్ఎస్ వన్ అని ఉంటుంది సిమిలర్లీ సెకండ్ పీరియడ్ ఇట్ విల్ బి టూ అండ్ ఈ ఎలిమెంట్స్ చూసినట్లయితే మనకి వీటిని మనం ఏమని పిలుస్తామంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం ఎందుకు డి బ్లాక్ ఎలమెంట్స్ అంటాం అన్నది విషయాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ రైట్ లెట్స్ మూవ్ ఆన్ టు దిస్ థర్టీన్త్ గ్రూప్ ఈ థర్టీన్త్ నుంచి సిక్స్టీన్ ఎయిటీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే టూ ఎన్పి వన్ టూ సిక్స్ అని ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే బోరాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎన్ఎస్ టు ఎన్పి వన్ సో ఆ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే ఎన్ఎస్ టు ఎన్పి వన్ అదేలానే ఈ గ్రూప్ మొత్తానికి ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది మరి సిమిలర్లీ కార్బన్ చూసినట్టయితే ఎన్ఎస్ టు ఎన్పి టూ ఉంటుంది అండ్ ఇఫ్ యూ గో ఆన్ టిల్ దిస్ ఎయిటీన్త్ గ్రూప్ ఈ ఎయిటీన్త్ గ్రూప్లో మనము జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం ఓకేనా అండ్ ఈ జీరో గ్రూప్ ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అంటే ఎన్ఎస్ టు ఎన్పి సిక్స్ సో ప్రతి గ్రూప్ లో వాటి యొక్క సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఉన్నాయి అర్థమైందా సో దిస్ ఇస్ సమ్థింగ్ దట్ యు రిమెంబర్ ఓకే సో నెక్స్ట్ థింగ్ మనం చూసినట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలమెంట్స్ బేస్డ్ ఆన్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అసలు మనం ఆల్రెడీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే ఏంటి అన్న విషయాన్ని తెలుసుకున్నాను అట్ ద సేమ్ టైం డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ వన్ సెకండ్ వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వాలెన్స్ ఎలక్ట్రాన్ అండ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అయన్ తీసుకున్నాను అనుకోండి సో అయన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అండి ట్వంటీ సిక్స్ దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేను రాసినట్లయితే ఎలా రాస్తాను వన్ ఎస్ టూ

మరి అట్ ద సేమ్ టైమ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి ద ఎలక్ట్రాన్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ సో ఈ కేసులో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఏంటి అంటే ఈ ఫోరెస్ టు ఎలక్ట్రాన్ మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అని పిలుస్తాం అర్థమైందా మీకు డిఫరెన్స్ సో ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ బేస్ చేసుకొని ఈ పీరియాడిక్ క్లాసిఫిక ఈ ఈ పీరియాడిక్ టేబుల్ని నాలుగు బ్లాక్స్గా డివైడ్ చేశారు సో ఒకటి ఏంటంటే ఎస్ బ్లాక్ అని పిలుస్తాం సో ఇక్కడ ఎస్ బ్లాక్ అంటే ఏంటంటే ఈ బ్లాక్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎస్ బ్లాక్ అని పిలుస్తాం ఏమని పిలుస్తాం ఎస్ బ్లాక్ అంటాం మరి సిమిలర్లీ ఈ బ్లాక్ ఇక్కడ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫ్రమ్ థర్టీన్ టు ఎయిటీన్ ఈ బ్లాక్ ని మనం పి బ్లాక్ అని పిలుస్తాం అండర్స్ అండ్ సిమిలర్లీ దిస్ ఆర్ ప్రజెంట్ హియర్ ఆర్ నోన్ యాస్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎందుకు డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎందుకు ఎస్ బ్లాక్ ఎలమెంట్స్ ఎందుకు ప్రీ బ్లాక్ ఎలిమెంట్స్ వీల్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మాత్రం మనము ఒక బయట పెట్టేసాం పీరియాడిక్ టేబుల్లో ఇవి లిటరలీ బయట ఉన్నాయి ఓకే ఈ ఎలిమెంట్స్ని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని మనం పిలుస్తామన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ గ్రూప్కి సంబంధించినవి తెలుసా మీకు సో నేను చెప్పాను మీకు ఇది వన్ ఏ గ్రూప్ అండి ఇది టూ ఏ గ్రూప్ అండి త్రీ బి గ్రూప్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో ఇది ఇక్కడ సెవెన్ బి గ్రూప్ ఇక్కడ ఎండ్ అవుతుంది ఈ మూడింటిని గ్రూప్ ఎయిట్ అని పిలుస్తాము అండ్ ఇక్కడ వచ్చే కాపర్ వచ్చి వన్ బి అండ్ జింక్ వచ్చి టూ బి గ్రూప్ అనమాట సో ఈ గ్రూప్స్ అన్నీ కూడా డి బ్లాక్లో ఉన్నాయన్నమాట అర్థమైందా సో వీటి మనం డి బ్లాక్ ఎలమెంట్స్ అని పిలుస్తాం ఎందుకలా పిలుస్తామంటే వీటిల్లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ దట్ మేక్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీవియస్ ఎలమెంట్ అండ్ ద ఆఫ్టర్ ఎలమెంట్ ఇస్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఆ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో అది ఈ కేసులో ఏంటంటే ఎస్ సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది అందుకు దీ ఈ బ్లాక్ మొత్తాన్ని ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఎస్ బ్లాక్ ఎలమెంట్స్ అని పిలుస్తాం అండ్ సిమిలర్లీ పీ బ్లాక్ ఎలమెంట్స్ అని ఎందుకు పిలుస్తామంటే దాంట్లో ఉన్న డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఈ ఎలిమెంట్స్లో ఉన్న డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ అన్నింటిలో కూడా అది పీ సబ్షల్లో ఎంటర్ అవుతుంది లాస్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అందుకు వాటిని పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం ద సేమ్ గోస్ విత్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ దేంట్లోకి వెళ్తుంది ఎఫ్ సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి వాటిని మనం ఎఫ్ బ్లాక్ ఎలమెంట్స్ అని మనం పిలుస్తాం అనమాట సో వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ దిస్ గ్రూప్స్ ఈవెన్ ఇన్ ఎ బెటర్ వే సో ఇక్కడ మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పాం ఈ రెండు గ్రూప్ని మనం ఎస్ బ్లాక్ ఎలమెంట్స్ పిలుస్తారండి అని చెప్పాం ఒక గ్రూప్ ఏంటంటే వన్ ఏ గ్రూప్ ఇంకోటి ఏంటంటే టూ ఏ గ్రూప్ అనమాట అండ్ వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మనం చూసినట్లయితే ఇవి రెండింటిని ఈ రెండింటిలో కూడా ఎస్ సబ్జెక్ట్స్ లోకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది కానీ వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే ఈ ఈ గ్రూప్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ ఎన్ఎస్ వన్ దట్ ఈస్ వన్ ఏ గ్రూప్ అండ్ సిమిలర్లీ ఈ గ్రూప్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ ఎన్ఎస్ సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఈ వన్ ఏ గ్రూప్ ని మనం ఏమని పిలుస్తామంటే ఆల్కలీ మెటల్స్ అని పిలుస్తాం సో విచ్ గ్రూప్ ఈస్ నోన్ యాస్ ఆల్కలీ మెటల్స్ ఈ వన్ఏ గ్రూప్ ని మనం ఆల్కలీ మెటల్స్ అని పిలుస్తాం మరి సిమిలర్లీ గ్రూప్ ని మనము ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని పిలుస్తాం అనమాట వట్ ఈస్ ఇట్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అండ్ ఈ రెండు గ్రూప్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి ఏంటంటే ఎలక్ట్రాన్ లూజింగ్ టెండెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది సో దే ఆర్ యాక్చువల్లీ మెటల్స్ ఓకే దే ఆర్ వెరీ ప్యూర్ మెటల్స్ ఈ ప్యూర్ మెటల్స్కి ఏంటంటే ఎలక్ట్రాన్ లూజింగ్ టెండెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇఫ్ దే వాంట్ టు అటైన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్స్ అనుకోండి దే ఆల్వేస్ లూజ్ ద ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద మోస్ట్ షెల్ టు అటైన్ ద ఆక్టెట్ కాన్ఫిగరేషన్ సో అందుకని వీటిలో ఎలక్ట్రాన్ లూజింగ్ టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సోడియంని తీసుకున్నట్లయితే ఈ సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ని లూజ్ అయ్యి ఎన్ఏ ప్లస్ ప్లస్ వన్ ఎలక్ట్రాన్ ఫామ్ అవుతుంది సో ఇట్ హ్యాస్ ద టెండెన్సీ ఆఫ్ లూజింగ్ దిస్ వన్ పర్టిక్యులర్ ఎలక్ట్రాన్ అర్థమైందా సో దీనివల్ల ఏజెంట్స్ ఫస్ట్ థింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి ద ఏజెంట్ దట్ రెడ్యూసర్స్ ద అదర్ ఈస్ నోన్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్ సో ఒక్కరు దాన్ని రెడ్యూస్ చేయాలి అని అంటే ఇది ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ టు అండర్ గో ఆక్సిడేషన్ ఫస్ట్ థింగ్ ఆక్సిడేషన్ అంటే ఏంటి రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి సో ఈ ఈ జస్ట్ ఈక్వేషన్ కోసం మనం డిఫైన్ చేసినట్టయితే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ చూసినట్లయితే జీరో ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ చూసినట్లయితే ప్లస్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ హెన్స్ దిస్ హెస్ అండర్గోన్ ఆక్సిడేషన్ సో ద టెండెన్సీ టు అండర్గో ఆక్సిడేషన్ ఇస్ మోర్ ఇన్ దిస్ వన్ ఏ అండ్ టూ ఏ గ్రూప్స్ అందువల్లే ఎలక్ట్రాన్ లూజింగ్ టెండెన్సీ చాలా ఎక్కువ ఉంది అండ్ హెన్స్ ది యాక్ట్ యాస్ బెటర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అర్థమైందా మీకు ఇది సో నెక్స్ట్ థింగ్ ఇఫ్ యూ క్ అట్ దిస్ సిండ్ ఫ్రాన్షియం ఆర్ హార్ లో మెల్టింగ్ పాయింట్ సాలిడ్స్ సో అంటే దాని అర్థం ఏంటంటే ఇవి రెండు సిసియమ్ అండ్ ఫ్రాన్షియం ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా మెల్ట్ అవుతాయి సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ ఆస్క్యూ సంథింగ్ అసలు మెల్టింగ్ పాయింట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందో మీకు తెలుసా సో ఫస్ మనం చూసినట్లయితే మెల్టింగ్ అంటే ఏంటి ఒక అటు పర్టికులర్ టెంపరేచర్ సాలిడ్ ఇస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ అవునా ఇదే కదా మెల్టింగ్ అంటే సో మరి సాలిడ్స్లో ఒక సబ్స్టెన్స్ ని సాలిడ్గా ఉంచాలి అంటే కెన్ ఐ సే దట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్ టు పార్టికల్ ఇన్ ద సాలిడ్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇది ఎప్పుడైతే లూజ్ అవ్వడం మొదలు పెడుతుందో అది స్లోగా లిక్విడ్కి మారిపోతుంది అవునా సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో సిసియం ఫ్రాన్షియం ఈ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ న్యూక్లియస్ ఆన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఇస్ వెరీ వెరీ లెస్ ఎందుకంటే ఈ డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది అందువల్ల ఏంటంటే ఈ న్యూక్లియస్ అనేది ఆ ఇంకొక షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని చాలా తక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో అందువల్ల ఒక ఆటమ్కి ఆటమ్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల వీటిని ఈజీగా మెల్ట్ చేయొచ్చు డూ యూ అండర్స్టాండ్ ద రీజన్ వై సిసియమ్ అండ్ ఫ్రాంషియం హ్యాస్ లో మెల్టింగ్ పాయింట్స్ So this is all about yes block elements. So the next try to let's try to understand about p block elements. So p block elements you have electronic configurations manam choose not So I told you this particular block that is from 13 to 18 are known as P block elements. Okay? And we your electronic configurations manam choose not it will vary from N S to this will be NP1.

అండ్ ఈ నాన్ మెటల్స్లో బ్రోమిన్ ఇస్ వన్ ఆఫ్ ద నాన్ మెటల్ విచ్ ఇస్ ఇన్ లిక్విడ్ స్టేట్ సో వాట్ ఈస్ ద నాన్ మెటల్ దట్ ఈస్ ఇన్ లిక్విడ్ స్టేట్ బ్రోమిన్ గుర్తుపెట్టుకోండి ఇది అర్థమైందా అండ్ ఇంకొక విషయం చూసినట్లయితే మనం ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో దే హ్యావ్ ద ఎలక్ట్రాన్ లూజింగ్ టెండెన్సీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ దే హ్యావ్ ఎలక్ట్రాన్ గెయినింగ్ టెండెన్సీ ఎందుకు ఎలక్ట్రాన్ గెయినింగ్ టెండెన్సీ ఉంది అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఇవి ఆక్టెట్ అటైన్ అవ్వాలనుకోండి ద దే హ్యావ్ టు యాక్చువల్లీ గెయిన్ ద ఎలక్ట్రాన్ సో ఇఫ్ దే హ్యావ్ టు గెయిన్ ద ఎలక్ట్రాన్ ఓన్లీ దెన్ దే అటైన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ సో దట్ మీన్స్ సిమిలర్లీ ఇక్కడ మనం చూసినట్లయితే బెటర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అండ్ ఇక్కడ మనం ఈ సెవెంటీన్త్ గ్రూప్ ఏదైతే ఉందో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యుర్ టేకింగ్ దిస్ ఎన్ఎస్ టు ఎన్పి ఫైవ్ గ్రూప్

టెన్ గ్రూప్స్ అనమాట వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మనం చూసినట్లయితే దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే ఎన్ మైనస్ వన్ డి వన్ టు టెన్ వెరా సిమిలర్లీ ఎన్ఎస్ వన్ టు సో ఇక్కడ అంటే దీని అర్థం ఏంటంటే ఈ స్కాండియంలో ఎంత ఉంటుందంటే ఎన్ఎస్టు ఎన్ మైనస్ వన్ డి వన్ ఫార్మేట్లో ఉంటుందన్నమాట మరి సిమిలర్లీ ఈ టైటానియంలో సేమ్ ఎన్ఎస్టు ఎన్ మైనస్ వన్ డి టూ ఫార్మేట్లో ఉంటుంది సో అట్లా ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది లాస్ట్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది డీలోకి ఎంటర్ అవుతుంది అలా ఎంటర్ అవుతూ మనం జింక్ వరకు వచ్చామనుకోండి ఇట్ విల్ బికమ్ ఎన్ఎస్ టూ ఎన్ మైనస్ వన్ డి టెన్ అవుతుంది అర్థమైందా సో దిస్ ఇస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఇంకొక విషయం చూసినట్లయితే ఈ ఎలిమెంట్స్ ఏంటంటే చాలా వేరియబుల్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఇవి ఎగ్జిబిట్ చేస్తాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ వేకెంట్ ఆర్బిటాల్స్ దానివల్ల ఏంటంటే దే హ్యావ్ ద ప్రాబబిలిటీ టు ఫామ్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే అయర్న్ కూడా ఎఫ్ఈ ప్లస్ టూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఈ ప్లస్ త్రీ సిమిలర్లీ కాపర్ తీసుకోండి కాపర్ ప్లస్ వన్ ఉంటుంది కాపర్ ప్లస్ టూ ఉంటుంది సో దెర్ఆర్ elements in this, this d-block elements which will have multiple different valences, sorry oxidation states, next thing when magnetic nature there are substances which will be paramagnetic, dimagnetic and ferromagnetic in this particular group of elements. So that means they show magnetic nature, understood and similarly they form compounds విచ్ ఆర్ యాక్చువల్లీ కలర్డ్ మీరు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఒక కాంపౌండ్స్ చూసారనుకోండి అవి చాలా వరకు కూడా కలర్డ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతుంది సో వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సియూఎస్ఓ ఫోర్ డాట్ పైహెచ్ఓ దిస్ ఇస్ కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ దీన్ని మీరు బాగా చాలాసార్లు చూసుంటారు వాడుంటారు కూడా దీని కలర్ ఏంటి బ్లూ కలర్లో ఉంటుంది ఇది ఇది ఏ కలర్లో ఉంటుంది బ్లూ కలర్లో ఉంటుంది అర్థమైందా సిమిలర్లీ ఎఫ్ఈస్ఓ ఫోర్ డాట్ సెవెన్ హెచ్ టూ అదే కలర్లో ఉంటుంది లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ దిస్ ఎలిమెంట్స్ హియర్ విల్ బీ విల్ ఫామ్ కలర్డ్ కాంపౌండ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఎలిమెంట్స్ ఎలమెంట్స్ ఏంటంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ కూడా ఫామ్ అవుతాయి అర్థమైందా సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డీ బ్లాక్ ఎలమెంట్స్ అండ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫర్దర్ అబౌట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఓకేనా దానికంటే ముందర మనం ఈ ఎఫ్ బ్లాక్ ఎలమెంట్స్ అంటే ఏంటన్న విషయాన్ని కూడా మనం ఒకసారి చూసేద్దాం

థర్టీ టూ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ ఈ లాంతనైట్స్ మనం చూసినట్లయితే లాంతనైట్స్ అండ్ యాక్టినైట్స్ సో ఈ గ్రూప్ని మనం ఏమంటాం అంటే లాంతనైట్స్ అంటాం ది సిరీస్ మనం ఏమంటాం లాంతనైట్స్ అంటాం అండ్ ఈ ల్యాంతనైట్స్లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఎక్కడికి ఎంటర్ అవుతుంది అంటే ఈ ఈ సారీ ఫోర్ ఎఫ్ సబ్ లెవెల్లోకి ఎంటర్ అవుతుంది అండ్ అందుకని ఈ సిరీస్ని మనం ల్యాంత్ నైట్ సిరీస్ అని కూడా మనం పిలుస్తాం అండ్ సిమిలర్లీ ఈ సిరీస్ ఏదైతే ఉందో దీన్ని మనం యాక్టినైట్స్ అని కూడా అంటాం అండ్ ఈ సిరీస్ని ఫైవ్ వి సిరీస్ అంటాం ఎందుకు ఫైవ్ ఆఫ్ సిరీస్ అని పిలుస్తాం డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఫైవ్ విఆ్ సబ్ లెవెల్కి ఎంటర్ అవుతుంది కాబట్టి అందుకు మనం దాన్ని యాక్టినైట్ సిరీస్ అని చెప్తాం అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లాగా ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా డిఫరెంట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి అంటే డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇవి ఎగ్జిబిట్ చేస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక ద మోస్ట్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ డి బ్లాక్ ఎలిమెంట్సిస్ ప్లస్ టూ అండ్ ద మోస్ట్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్సిస్ ప్లస్ త్రీ అనమాట అర్థమైందా And similarly, they will show magnetic nature. So, there are substances which are paramagnetic also in this lanthanides and actinides. And it will form colored compounds. Similarly, they will form complexes. Understood? సో నా దిస్ ఇస్ అబౌట్ ద ఎలమెంట్స్ దట్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అండ్ వీ విల్ ట్రై టు లుక్ అట్ వన్ మోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని కూడా ఎలిమెంట్స్ ఏంటంటే రకరకాలుగా క్లాసిఫై అయ్యాయి వాటిని మనం ఏమని అంటే ఇనర్ట్ గ్యాసెస్ అంటాము రిప్రజెంటేటివ్ ఎలమెంట్స్ అని రకరకాలుగా పిలుస్తాం సో ఫస్ట్ ఇక్కడ ఇనర్ట్ గ్యాసెస్ అంటే ఏంటన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం ఈ లాస్ట్ గ్రూప్ ఉంది చూసారు ఈ ఎయిటీన్త్ గ్రూప్ అన దీన్నే మనం జీరో గ్రూప్ అని కూడా పిలుస్తాం అండ్ ఈ గ్రూప్ని మనం ఏమని పిలుస్తామంటే ఇనర్ట్ గ్యాసెస్ అని పిలుస్తాం సో ఎందుకు వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అని అంటారంటే ఇవన్నీ కూడా ఇనర్ట్ అనమాట సో ఇనర్ట్ అంటే ఏంటి దే డోంట్ రియాక్ట్ మచ్ దే ఆర్ ఆల్రెడీ స్టేబుల్ ఎనఫ్ బికాస్ ఆఫ్ దట్ దే విల్ నాట్ రియాక్ట్ అందుకు వాటిని ఇనర్ట్ గ్యాసెస్ అంటాం అండ్ ఇంకొక పేరు ఏంటంటే వాటికి రేర్ గ్యాసెస్ అని కూడా పిలుస్తాం రేర్ గ్యాసెస్ అని ఎందుకు అంటారంటే ద అవైలబిలిటీ ఆఫ్ దిస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఇస్ వెరీ 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 లెస్ అందుకు వీటిని రేర్ గ్యాసెస్ అని కూడా మనం పిలుస్తాం అనమాట అలానే నోబెల్ గ్యాసెస్ అంటాం దే రియాక్టివిటీ ఈస్ వెరీ లెస్ దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ దిస్ ఎయిటీన్త్ గ్రూప్ ఓకే అండ్ నెక్స్ట్ థింగ్ ఈ గ్రూప్ మనం జీరో గ్రూప్ అని కూడా మనం పిలుస్తాం వాట్ ఈస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దిస్ జీరో గ్రూప్ కెన్ ఐ సే ఇట్ ఇస్ ఇట్ ఇస్ బిలాంగింగ్ టు పీ బ్లాక్ అవునా సో ఇది పీ బ్లాక్ చెందింది అన్నప్పుడు దాని కాన్ఫిగరేషన్ ఎలా ఉండాలి ఎన్ఎస్ టు ఎన్పి సిక్స్ అని చెప్పొచ్చా నేను ఎస్ ఐ కెన్ సి ఎన్ఎస్టు ఎన్పి సిక్స్ ఎక్సెప్ట్ హీలియం తప్ప హీలియం ఒక కాన్ఫిగరేషన్ మనం చూసినట్లయితే విల్ బి ఎన్ఎస్ టూ దీన్నే మనం డప్లెట్ కాన్ఫిగరేషన్ అంటాం అండ్ ఈ కాన్ఫిగరేషన్ ఏమని పిలుస్తాం మనం ఆక్టెడ్ కాన్ఫిగరేషన్ అని మనం పిలుస్తామన్నమాట అర్థమైందా సో నెక్స్ట్ థింగ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చూసినట్లయితే ఈ సబ్సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా ఫిల్ అయి ఉన్నాయి మనం ఆల్రెడీ లాస్ట్ చాప్టర్లో అటామిక్ స్ట్రక్చర్ నేర్చుకునేటప్పుడు ఒక విషయం నేర్చుకున్నాం ఒకవేళ ఎలమెంట్స్లో కానీ సబ్సెల్స్ కానీ కంప్లీట్లీ ఫిల్ అయ్యి ఉంటే వాటి యొక్క స్టెబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం ఎందుకని నేర్చుకున్నాం అలా ఒకటి ఏంటంటే ఎక్స్చేంజ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మోర్ ద సిమెట్రీ ఆఫ్ ద ఆర్బిటాల్స్ మోర్ ఇస్ ద స్టెబిలిటీ అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం సో అందువల్ల ఈ ఎయిటీన్త్ గ్రూప్ అనేది స్టేబుల్ అండ్ నో దే ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆటమ్స్ అనమాట అర్థమైందా సో నెక్స్ట్ ఎందుకు వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అని పిలిచాం మనం బికాస్ దే ఆర్ నాట్ రియాక్టివ్ అందుకే వీటిని మనం ఇనర్ట్ గ్యాసెస్ అని మనం పిలిచాం అర్థమైందా సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇనర్ట్ గ్యాసెస్ సో నెక్స్ట్ థింగ్ లెట్స్ లుక్ అట్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ సో ఇక్కడ ఉన్న గ్రూప్స్లో ఏ గ్రూప్స్ని మనం రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటామంటే ఈ ఎస్ బ్లాక్ ఏదైతే ఉందో దీంట్లో రెండు గ్రూప్స్ ఉన్నాయి ఒకటేంటి వన్ ఏ గ్రూప్ అండ్ టూ ఏ గ్రూప్ ఈ రెండు గ్రూప్స్తో పాటు ఈ గ్రూప్స్ ఉన్నాయి చూసారు నాట్ జీరో గ్రూప్ జీరో గ్రూప్ ఇక్కడ ఇంక్లూడ్ కాలేదండి బాగా గమనించండి జీరో గ్రూప్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు వీటిని మనం రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటాం ఈ పి బ్లాక్ లో ఎయిటీన్త్ గ్రూప్ ను వదిలేసి ఈ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్త్ గ్రూప్ ని మనం ఏమని పిలుస్తాం రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని మనం పిలుస్తాం వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే దీనిది ఎన్ఎస్ వన్ ఎన్ఎస్ టూ ఇక్కడ ఎన్ఎస్ టూ ఎన్పి వన్ ఎన్ఎస్ టూ ఎన్పి టూ ఎన్ఎస్ టూ ఎన్పి త్రీ ఎన్ఎస్ టూ ఎన్పి ఫోర్ ఎన్ఎస్ టూ ఎన్పి ఫైవ్ కెన్ ఐ సే ఇట్ ఇస్ ఎన్ఎస్ టూ ఎన్పి సిక్స్ నో జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద రిప్రజెంటేటివ్ ఎలమెంట్స్ అసలు ఈ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే వ్యాలెన్స్ ఇష్యల్ అనేది ఇన్కంప్లీట్గా ఉండాలి అప్పుడే దాన్ని నేను రెప్రజెంటేటివ్ ఎలమెంట్ అని పిలిచగలుగుతాను అనమాట అర్థమైందా ఈ ఎస్ బ్లాక్లో కానీ ఈ పీ బ్లాక్లో చూసినట్లయితే మనకు వ్యాలెన్స్ విషయల్ అనేది ఇంకంప్లీట్లో ఉంటుంది కాబట్టి వాటిని మనం అందుకు రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని మనం పిలుస్తాం అర్థమైందా సో నెక్స్ట్ థింగ్ లిట్స్ రైట్ టు లుక్ అట్ ట్రాన్సిషన్ ఎలమెంట్స్ సో ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఒక ప్రాపర్టీస్ కానీ మనం గమనించినట్టయితే దే విల్ హ్యావ్ ద యావరేజ్ ఆఫ్ దిస్ పీ బ్లాక్ ఎలమెంట్స్ అండ్ ఎస్ బ్లాక్ ఎలమెంట్స్ యొక్క ప్రాపర్టీస్కి కొంచెం యావరేజ్గా వీటి యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి ఓకే అండ్ ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనం ఎట్లయితే రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్లో మనం చూసినట్లు దెర్ ఈస్ ఆల్వేస్ యునో ఇన్కంప్లీట్ వ్యాలెన్సీ షెల్ కానీ ఇక్కడ ఈ ట్రాన్స్లిషన్ ఎలిమెంట్స్లో ఏంటంటే దెర్ ఈస్ ఇన్కంప్లీట్ వ్యాలెన్సీ షెల్ యాజ్ వెల్ యాజ్ ద పెనల్టిమేట్ షెల్ వాటిని మనం ట్రాన్సిషన్ ఎలమెంట్స్ అని మనం పిలవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గ్రూప్స్లో ఈ త్రీ బి గ్రూప్ నుంచి ఇది త్రీ బి ఫోర్ బి ఫైవ్ బి సిక్స్ బి సెవెన్ అండ్ ఇవి ఎయిట్ గ్రూప్స్ సిమిలర్లీ ఇక్కడి వరకు వీటిలన్నింటినీ కూడా మనం ట్రాన్సిషన్ ఎలమెంట్స్ అని పిలుస్తాం మీరు చూసినట్లయితే ఒక్క గ్రూప్ వదిలేశాను నేను ఇక్కడ అది ఏ గ్రూప్ అండి టూ బి గ్రూప్ని మాత్రం వదిలేసాను ఈ టూ బి గ్రూప్ మాత్రం ట్రాన్సిషన్ ఎలమెంట్స్ కాదు ఎందుకు కాదు అని విల్ ఎక్స్ప్లెయిన్ యూ త్రూ అన్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఈ మిగతా ఎలిమెంట్స్ అన్నింటిలో కూడా అల్టిమేట్ షెల్ అండ్ పెనల్టిమేట్ షెల్ ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి వాటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలిచాము మరి టూ బి గ్రూప్ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఫస్ట్ ఎలిమెంట్ జింక్ సో జింక్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అండి థర్టీ సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేను రాసినట్లయితే వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీస్ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ ఫోర్ ఎస్ టూ అండ్ త్రీ డి టెన్ ఇక్కడ పెనల్టిమేట్ షెల్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఫిల్ అయ్యింది సో బికాస్ ఆఫ్ దాట్ ఐ కెనాట్ కాల్ దిస్ పర్టిక్యులర్ గ్రూప్ యాస్ ట్రాన్సిషన్ ఎలమెంట్స్ సో దిస్ గ్రూప్ ఇస్ నోన్ యాజ్ నాన్ ట్రాన్సిషన్ గ్రూప్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ వన్ బి గ్రూప్ ఉంది చూసారా కాపర్ సిల్వర్ గోల్డ్ సో ఈ గ్రూప్ని మనం ఏమైనా పిలుస్తామంటే కాయినేజ్ ఎలమెంట్స్ అంటాం వాట్ ఈస్ ఇట్ కాయినేజ్ ఎలమెంట్స్ అర్థమైందా డూ అండర్స్టాండ్ ఆల్ అబౌట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ నౌ లెట్స్ లుక్ అట్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ సో ఈ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఎందుకు అంటే ఇప్పుడు మనకు ట్రాన్స్లిషన్ ఎలిమెంట్స్లో ఓన్లీ అల్టిమేట్ షెల్ అండ్ పెనల్టిమేట్ షెల్ మాత్రమే ఇన్కంప్లీట్ షెల్స్గా ఉన్నాయి దీంట్లో ప్రీ పెనల్టిమేట్ షెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే దిస్ ఈస్ ద వ్యాలెన్స్ ఈ షెల్ అన్నాను అనుకోండి దీని వచ్చే షెల్ని మనం ఏమని పిలుస్తాం పెనల్టిమేట్ షెల్ అని పిలుస్తాం మరి దీని వచ్చే షెల్ని మనం ప్రీ పెనల్టిమేట్ షెల్ అని పిలుస్తాం సో ఈ మూడు షెల్స్ విల్ హ్యావ్ ఇన్కంప్లీట్ ఎలక్ట్రాన్స్ సో దోస్ గ్రూప్స్ ఆర్ నోన్ అస్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలమెంట్స్ అర్థమైందా సో ఎందుకంటే ఈ ఇన్నర్ షెల్ కూడా హ్యాస్ ఇన్కంప్లీట్ ఎలక్ట్రాన్స్ ప్రీ పెనల్టిమేట్ షెల్ ఆల్సో హ్యాస్ ఇన్కంప్లీట్ ఎలక్ట్రాన్స్ హెన్స్ వి కాల్ ఇట్ హ్యాస్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలమెంట్స్ సో వాట్ ఆర్ ద నంబర్ ఆఫ్ ఎలమెంట్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలమెంట్స్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ విల్ బి ట్వంటీ ఎయిట్ ఎలిమెంట్స్ ఉంటాయండి దేంట్లో సో అర్థమైందా మరి వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫ్లికేషన్ మనం చూసినట్లయితే ఇట్ విల్ బి ఎన్ మైనస్ టూ ఎఫ్ వన్ టు ఫోర్టీన్ అండ్ సిమిలర్లీ ఎన్ మైనస్ వన్ డి జీరో ఆర్ వన్ అండ్ ఎన్ఎస్ టూ సో ఈ ఎలిమెంట్స్ అన్నిటి ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇట్ లైఫ్ ఫ్రమ్ వన్ టు ఫోర్టీన్ జీరో ఆర్ వన్ అండ్ ఎన్ఎస్ టూ సో దిస్ విల్ బి ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలమెంట్స్ సో ఎందుకు వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలమెంట్స్ అని అంటారన్న విషయాన్ని కూడా మనం ఆల్రెడీ తెలుసుకుందాం కరెక్టా సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ అదేంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ సో ఇప్పుడు మనము ఎలమెంట్స్ ఉన్నాయి సో ఈ ఎలమెంట్స్ని ఏ ఎలమెంట్ ఏ గ్రూప్లో ఉంది ఏ ఎలిమెంట్ ఏ పీరియడ్లో ఉంది అన్న విషయాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలన్న విషయం మనం ఆలోచిద్దాం సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఇఫ్ యు అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ ఈ గ్రూప్ అనేది ఏదైతే ఉందో సారీ ఈ పీరియడ్ అనేది ఏదైతే ఉందో దిస్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ షెల్స్ సో ఒక ఆటంలో ఎన్ని షెల్స్ ఉంటాయో అండ్ దట్ ఆటమ్ విల్ బిలాంగ్ టు దట్ పర్టికులర్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఒక ఆటం అనుకోండి

సో నేను ఫాస్ఫరస్ తీసుకున్నాను అనుకోండి యు డోంట్ హ్యావ్ టు రైట్ ద ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆల్సో జస్ట్ రైట్ సింపుల్ టూ కమా ఎయిట్ కమా ఫైవ్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ థర్డ్ ఆర్బిట్ సో ఇట్ విల్ హౌ హామినీ షెల్స్ త్రీ షెల్స్ హెన్స్ ద పీరియడ్ ఇస్ వాట్ థర్డ్ పీరియడ్ యు అండర్స్టాండ్ దిస్ సో దీని యొక్క వాలెన్సీ షెల్ యొక్క ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఎంతైతే ఉంటుందో దాట్ విల్ బీ ద పీరియడ్ నెంబర్ ఆఫ్ ద గివెన్ ఎలిమెంట్ అర్థమైందా మరి గ్రూప్ని ఎలా కనుక్కోవాలండి అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు సో ఈ గ్రూప్ని కనుక్కోవాలంటే ఈ వ్యాలెన్సీషియల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని బట్టి మనం ఏ గ్రూప్ అనేది కనుక్కోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకున్నాను అనుకోండి సో దీంట్లో నేను ఏం తీసుకుంటున్నాను అంటే మెగ్నీషియం తీసుకున్నాను సో ఇఫ్ ఐ టేక్ మెగ్నీషియం వాట్ ఈస్ ఆర్బిటల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మెగ్నీషియం యుల్ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ అండ్ త్రీ ఎస్ సో ఇక్కడ వ్యాలెన్స్ విషయంలో లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి హెన్స్ దిస్ బిలాంగ్స్ టు అర్థమైందా మరి ఇక్కడ చూద్దాం కార్బన్లో చూద్దాం ఒకసారి ట్రూ ఆర్ నాట్ దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి కార్బన్ ది సో ఆ కార్బన్ గ్రూప్ లో ప్రతి ఎలమెంట్ యొక్క సారీ కార్బన్ ఎలక్ట్రానిక్ ఏంటంటే వన్ ఎస్ టు ఎస్ టూ హెన్స్ దిస్ బిలాంగ్స్ టు 4a group. What is it? 4a group. So, this is how you figure out which group the given element belongs to. So, this is all about groups and periods, how to identify groups and periods of a given element in the periodic table. Okay. సో నెక్స్ట్ థింగ్ వి విల్ లుక్ అట్ ద పీరియాడిక్ ప్రాపర్టీస్ సో పీరియాడిక్ ప్రాపర్టీస్ దీంట్లో ఏంటంటే చాలా రికరింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే ఒక ప్రాపర్ ట్రెండ్ అనేది ఫాలో అవుతాయి నేను ఇలా చూసాను అనుకోండి ఈ ఒక పర్టికులర్ ప్రాపర్టీని నేను కంపేర్ చేసినట్లయితే ఈ టాప్ టు బాటమ్ ఒక ప్రాపర్ ట్రెండ్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ రేడియసే తీసుకున్నాను అనుకోండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా ఈ కేసులో టాప్ టు బాటమ్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ద అటామిక్ రేడియస్ విల్ ఇంక్రీజ్ అన్నాను అనుకోండి అంటే ఐ కెన్ సే దట్ హైడ్రోజన్ అటామిక్ రేడియస్ ఇస్ లెస్ దాన్ లిథియం అటామిక్ రేడియస్ ఇస్ లెస్ దాన్ సోడియం అటామిక్ రేడియస్ ఇస్ లెస్ దాన్ పొటాషియం అటామిక్ రేడియస్ ఇస్ లెస్ దాన్ రుబీడియం ఇస్ లెస్ దాన్ ఇస్ లెస్ దాన్ ఫ్రాన్షియం సో ఇట్లా ఒక ప్రాపర్ ఆర్డర్ని రాయగలుగుతున్నా సో దెర్ ఈస్ ద ప్రాపర్ ట్రెండ్ ఇన్ దిస్ ప్రాపర్టీస్ సో దీన్నే మనం పీరియాడిసిటీ అని పిలుస్తాం సో ఇక్కడ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ వేరియస్ పీరియాడిక్ ప్రాపర్టీస్ సో ద ఫస్ట్ ప్రాపర్టీ ఇస్ అటామిక్ రేడియస్ సో ఫస్ట్ థింగ్ మీ దృష్టిలో అటామిక్ రేడియస్ అంటే ఏంటండి సో నేనేమనుకుంటున్నాను అంటే అటామిక్ రేడియస్ అంటే ఒక ఆటం ఉంటుంది ఆ ఆటంలో న్యూక్లియస్ ఉంటుంది అండ్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఉంటుంది ఈ డిస్టెన్స్ ని నేను అటామిక్ రేడియస్ అని పిలుస్తున్నాను ఓకే సో దీన్ని అటామిక్ రేడియస్ అని పిలుస్తున్నాడు విల్ యూ అగ్రీ విత్ మీ ఎస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు ద దౌటర్మోస్ట్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ ఇస్ నోన్ ఆస్ ద అటామిక్ రేడియస్ అర్థమైందా సో ఇక్కడ ఈ అటామిక్ సైజ్ అనేది త్రీ డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది ఒకటి ఏంటంటే మెటాలిక్ రేడియస్ అంటాం కోవలెంట్ రేడియస్ అంటాం వాల్స్ రేడియస్ అని అంటాం సో ఫస్ట్ థింగ్ మెటాలిక్ రేడియస్ అంటే ఏంటనేది అర్థం చేసుకుందాం సో మనకు ఎన్నో మెటల్స్ ఉంటాయి గోల్డ్ కానీ అయర్న్ కానీ వాటి యొక్క స్టేట్ ఏంటండి సాలిడ్ స్టేట్ సో వాటిలో ఆబ్వియస్లీ ఈ మెటల్స్ అనేది ఒక ప్రాపర్గా అరేంజ్ అయి ఉంటాయి అవునా కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ టూ యాటమ్స్ ఆఫ్ అయర్న్ కావచ్చు ఏదో ఒక మెటల్ ఒక రెండు ఆటమ్స్ తీసుకున్నాను అనుకోండి సో ఇఫ్ దిస్ టూ ఆర్ ద టూ యాటమ్స్ ఆఫ్ ఎ గివెన్ మెటల్ సో ఇక్కడ మెటాలిక్ రేడియస్ అని దేన్ని పిలుస్తానంటే సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కొంత డిస్టెన్స్ ఉంటుంది కదా సో దర్ ఇస్ సమ్ ఓ సారీ సో ఇక్కడ ఈ రెండు ఆటమ్స్ మెటల్స్ లో ఈ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ వరకు ఇది కొంత లెంత్ అనేది ఉంటది సపోజ్ ఇఫ్ ఐ టేక్ దిస్ యాజ్ ఎల్ దెన్ ఎల్ బై టూ రిగార్డెడ్ రేడియస్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ గివెన్ మెటల్ మెటాలిక్ రేడియస్ మరి కోవెలెంట్ రేడియస్ అంటే ఏంటి ఆబ్వియస్లీ ద వర్డ్ ఇట్ సెల్స్ దూ ఆర్ డిఫైనింగ్ రేడియస్ ఇన్ ఎవలెంట్ మాలిక్యూల్ ఆర్ కోవలెంట్ కాంపౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు ఆటమ్స్ మధ్య కోవెలెంట్ బాండ్ అనేది ఫామ్ అయింది అనుకోండి సో ఇదొక ఆటం అనుకుంటాను ఇది ఒక ఆటం అనుకుంటాను వీటి మధ్య ఒక కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అయింది మరి వీటి యొక్క సెంటర్స్ చూసినట్లయితే ఇది ఒక సెంటర్ ఇదొక సెంటర్ సో ఆబ్వియస్లీ దిస్ విల్ హ్యావ్ సమ్ డిస్టెన్స్ సో ఈ డిస్టెన్స్ని కానీ నేను కానీ ఎక్స్ అనుకున్నట్లయితే ఈ ఎక్స్ బై టూని ఏమంటానంటే కోవాలెంట్ రేడియస్ అని అంటాను కోవాలెంట్ రేడియస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ వన్ బాండెడ్ ఆటమ్ టు ద అదర్ ఈజ్ రెఫర్ టు యాజ్ కోవాలెంట్ రేడియస్ మీకు అర్థమైందా మళ్ళీ లెట్స్ టాక్ అబౌట్ వ్యాండ్రవాల్స్ రేడియస్ ఈ వ్యాండ్రవాల్స్ రేడియస్ దేనికి డిఫైన్ చేస్తారంటే ఇన్ జనరల్ మోనా అటామిక్ కి డిఫైన్ చేస్తారు సో ఈ మోనో అటామిక్ ఎలమెంట్స్ ఏంటి జీరో గ్రూప్ ఎలమెంట్స్ ఓకే లేదంటే జీరో గ్రూప్ ఎలమెంట్స్కే కాదు దేనికైనా మనం రేడియస్ రేడియస్ని డిఫైన్ చేయొచ్చు సో అసలు వ్యాండ్రవల్స్ రేడియస్ ఇన్ జనరల్ ఈస్ డిఫైండ్ ఫర్ జీరో గ్రూప్ ఎలమెంట్స్ సో ఇక్కడ మనం చూసినట్లయితే వ్యాండ్రోవల్స్ రేడియస్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేసినట్లయితే సో మనం ఒక ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ నియాన్ సో దెర్ ఇస్ వన్ ఆటమ్ ఆఫ్ నియాన్ ఇవన్నీ మోనోటమిక్ కదా సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ సమ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఐటమ్స్ ఆఫ్ నియాన్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి కొంత డిస్టెన్స్ అనేది ఉంటుందా సో దీన్ని నేను వై అని తీసుకున్నట్లయితే వై బై టూ ఇస్ రెఫర్ టు యాజ్ ద మెటాలిక్ రేడియస్ ఆఫ్ ద గివెన్ సో మెటాలిక్ రేడియస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డిస్టెన్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆటమ్స్ టూ డిఫరెంట్ అడ్జసెంట్ ఆటమ్స్ అండర్స్టూడ్ సో దిస్ ఈస్ నోన్ యాజ్ మెటాలిక్ రేడియస్ సో ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే యూ కెన్ ఫ్రేమ్ ఏ రిలేషన్ బిట్వీన్ మెటాలిక్ రేడియస్ కోవెలెంట్ రేడియస్ అండ్ వ్యాండర్వాల్స్ రేడియస్ కెన్ ఐ సే వ్యాండర్వాల్స్ రేడియస్ వ్యాండర్వాల్స్ రేడియస్ ఇస్ గ్రేటర్ దాన్ మెటాలిక్ రేడియస్ ఇస్ గ్రేటర్ దాన్ కోవెలెంట్ రేడియస్ అని చెప్పొచ్చా బాగా చూడండి ఇవన్నీ ఏంటంటే జస్ట్ అతుక్కొని ఉన్నాయి ఇవి రెండు బాండ్ ఫార్మేషన్ జరుగున్నాయి వీటి మధ్య కాస్త డిస్టెన్స్ ఉంది సో ఇట్ ఆబ్వియస్లీ వెరీ క్లియర్ దట్ వాల్స్ రేడియస్ ఇస్ మోర్ దాన్ మెటాలిక్ రేడియస్ ఇస్ మోర్ దాన్ కోవలెంట్ రేడియస్ అండ్ ఈ వాల్స్ రేడియస్ అనేది కావచ్చు కోవలెంట్ రేడియస్ అనేది కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ మెటాలిక్ రేడియస్ అనేది కావచ్చు డిఫరెంట్ ఎలమెంట్స్కి డిఫరెంట్ రేడియస్తో డిఫైన్ చేస్తారు సో ఐ టోల్డ్ యూ జీరో గ్రాప్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ డిఫైండ్ బై వాట్ వాల్స్ రేడియస్ అర్థమైందా మీకు ఈ విషయం సో నెక్స్ట్ నౌ లెట్స్ టాక్ అబౌట్ అటామిక్ సైజ్ ఏ గ్రూప్ సో గ్రూప్ అంటే ఏంటి ద ఆటమ్స్ విచ్ ఆర్ హ్యాంగ్ సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ సో ఒక గ్రూప్ తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎమ్ టేకింగ్ వన్ ఏ గ్రూప్ సో దీంట్లో టాప్ నుంచి కిందికి వచ్చే వరకు నాకు అటామిక్ సైజ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా సో ఏమనుకుంటున్నారు సో నా ఆన్సర్ ఏంటంటే పెరుగుతుంది సో ఎందుకు పెరుగుతుంది అని నేను అనలైజ్ చేసినట్లయితే ఈ ఆటమ్ ఏదైతే ఉందో ఆ ఆటం యొక్క సైజ్ అనేది పెరుగుతుంది సైజ్ అనేది పెరుగుతుంది అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే లిథియంలో ఒక్క షెల్ ఉన్నది ఫస్ట్ ఎన్ని షెల్స్ ఉన్నాయి ఒక షెల్ ఇక్కడేమో టూ షెల్స్ ఇక్కడ త్రీ షెల్స్ అండ్ సో ఆన్ ద నంబర్ ఆఫ్ షెల్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇక్కడ నంబర్ ఆఫ్ షెల్స్ ఆర్ ఇంక్రీజింగ్ అట్ ద సేమ్ టైం న్యూక్లియర్ చార్జ్ కూడా పెరుగుతుందండి కానీ ద డిస్టెన్స్ ఆఫ్ ద న్యూక్లియర్స్ ఫ్ర ద డిస్టెన్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద న్యూక్లియస్ ఇస్ ఈవెన్ మోర్ అందువల్ల ఏంటంటే అటామిక్ సైజ్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది అర్థమైందా సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అటామిక్ రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రూప్ మరి పీరియడ్లో ఎలా ఉంటుందో ఆలోచిద్దామా సో పీరియడ్లో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ థర్డ్ పీరియడ్ అనుకోండి సోడియం మెగ్నీషియం అల్యూమినియం సిలికాన్ ఫాస్ఫరస్ అండ్ సో ఆన్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ద ఆర్బిట్ నంబర్ ఇస్ కాన్స్టంట్ సో ఈ సోడియంలో ఎక్కడైతే మూడు షెల్స్ ఉన్నాయో దట్ ఇస్ టూ కమా ఎయిట్ కమా వన్ మరి ఆర్గాన్లో టూ కమా ఎయిట్ కమా ఎయిట్ సేమ్ నంబర్ ఆఫ్ షెల్స్ ఉన్నాయి కానీ మనం చూసినట్లయితే నంబర్ ఆఫ్ ప్రోటాన్ సోడియంలో లెవెన్ అయితే ఆర్గాన్లో మాత్రం ఎయిటీన్ ప్రోటాన్స్ ఉన్నాయి సో ఎయిటీన్ ప్రోటాన్స్ ఉన్నాయంటే ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఇస్ మోర్ ఇన్ ఆర్గాన్ కంపేర్ టు దట్ ఆఫ్ సోడియం అండ్ అట్ ద సేమ్ టైమ్ ద నంబర్ ఆఫ్ షెల్స్ ఇన్ సోడియం ఆర్ లెస్ కంపేర్ టు దట్ ఆఫ్ ద సారీ ద నంబర్ ఆఫ్ షెల్స్ ఇన్ సోడియం అండ్ ఆర్గాన్ ఆర్ సేమ్ కాబట్టి ఈ న్యూక్లియర్ చార్జ్ అనేది పెరిగింది ద నంబర్ ఆఫ్ షెల్స్ అనేది సేమ్ ఉన్నాయి అప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ న్యూక్లియస్ ఆన్ దిస్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ పెరుగుతుందా తగ్గుతుందా కంపల్సరీ పెరుగుతుంది సో పెరిగినప్పుడు మనకి ఏమవుతుంది ఆబ్వియస్లీ అటామిక్ సైజ్ అనేది తగ్గుతుంది అది దాని దగ్గరికి లాక్కుంటుంది కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది దాని యొక్క అటామిక్ సైజ్ అనేది తగ్గుతుంది మీకు అర్థమైందా సో అక్రాస్ పీరియడ్ ద అటామిక్ సైజ్ విల్ డిక్రీజ్ అనమాట మరి ఇక్కడ గ్రూప్ లో ఇట్ విల్ ఇంక్రీజ్ అండర్స్టూడ్ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ జీరో గ్రూప్ అని మెన్షన్ చేశాను ఎందుకు మెన్షన్ చేశానో తెలుసా సో మన లాజిక్ కరెక్టే మనం ఆలోచించింది కరెక్టే ఈ అటామిక్ సైజ్ అనేది ఆన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇట్ విల్ డిక్రీజ్ కానీ మనం ఈ జీరో గ్రూప్ ఎలమెంట్స్ చూసినట్లయితే వీ విల్ నాట్ డిఫైన్ కోవలెంట్ రేడియస్ ఫర్ దెమ్ వాటికి మనం వ్యాండ్రోవాల్స్ రేడియస్ డిఫైన్ చేస్తాం సో వ్యాండ్రవాల్స్ డిఫైన్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ ద సైజ్ విల్ ఇంక్రీజ్ ఫ్రమ్ సెవెంటీన్త్ గ్రూప్ టు ఎయిటీన్త్ గ్రూప్ సైజ్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ వరకు మనం కోవలన్ రేడియస్ని డిఫైన్ చేసాం ఎందుకంటే క్లోరిన్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎ మాలిక్యూల్ కానీ ఇక్కడ ఆర్గాన్ని చూసినట్లయితే అది అటామిక్ ఆటమ్ ఈ కేసులో ఏమా ఏం డిఫైన్ చేయాలి మనం వీ హావ్ టు డిఫైన్ వ్యాండ్రవాల్స్ రేడియస్ సో ఆబ్వియస్లీ ద సైజ్ విల్ డిక్రీస్ టిల్ సెవెంటీన్త్ గ్రూప్ అండ్ ఇంక్రీజెస్ టు ఎయిటీన్త్ గ్రూప్ అర్థమైందా

వీటిలో ఏంటంటే ఈ ఎన్ఎస్ టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూసారు ఈ ఎస్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఆ న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉంటాయి ఈ ఎస్ ఎలక్ట్రాన్ ఎస్ సప్షల్కి పెనిట్రేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల అది న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల అది న్యూక్లియస్లో ఈ న్యూక్లియస్ అవుటర్ మోషన్ని ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది కదా ఈ ఎస్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆపడానికి ట్రై చేస్తాయి దాన్ని తగ్గిస్తాయి అందువల్ల ఏంటంటే ద డిక్రీజ్ ఇన్ సైజ్ ఈజ్ నాట్ అప్రిషియబుల్ సో దెర్ ఈస్ ఓన్లీ స్లైట్లీ డిక్రీజ్ ఇన్ సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మరి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలమెంట్స్లో చూసినట్లయితే ద డిక్రీజ్ ఇన్ సైజ్ ఇస్ ఈవెన్ మోర్ వెరీ వెరీ లెస్ దీనికి కారణం ఏంటంటే ల్యాంత్ కాంట్రాక్షన్ సో అసలు ల్యాంత్ కాంట్రాక్షన్ అంటే ఏంటంటే ఈ గ్రూప్స్లో ఏం జరుగుతుందంటే సో మనకు తెలుసు సో ఫస్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి ఎన్ మైనస్ టూ ఎఫ్ వన్ ఆర్ జీరో అండ్ సిమిలర్లీ ఎన్ఎస్ టూ సో దిస్ ఇస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సో ఈ కాన్ఫిగరేషన్ మనం చూసినట్లయితే దిస్ ఇస్ దీ ప్రీ పెనల్టిమేట్ షెల్ అంటే ఎఫ్ షెల్ అనేది ప్రీ పెనల్టిమేట్ షెల్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ద షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాం మనం షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఉన్న ఆ ఆర్బిట్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఈ న్యూక్లియస్ వ్యాలెన్స్ ఇష్యూల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఆపుతాయి ఇవి షీల్డ్ చేస్తాయి అనమాట ఆ న్యూక్లి ఈ ఎలక్ట్రాన్ని ఫ్రమ్ దిస్ న్యూక్లియర్ ఛార్జ్ అందుకే దాన్ని మనం షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాం ఈ ఎస్ ఎస్ సబ్షుల్ కేసులో షీల్డింగ్ ఎఫెక్ట్ విల్ బీ మోర్ సో ద షీల్డింగ్ ఎఫెక్ట్ ఇన్ కేస్ ఆఫ్

డిక్రీస్ కాదు చాలా స్లైట్ గానే డిక్రీస్ అవుతుంది అర్థమైందా ఎందుకంటే ఇవి పుల్ చేసేస్తాయి ఇట్ విల్ ట్రై టు హోల్డ్ ఆన్ టు దిస్ ఎలక్ట్రాన్స్ అర్థమైందా అండ్ ఇంకొక విషయం గమనించండి ఇక్కడ ఇవన్నీ ఎలిమెంట్స్ కూడా ఏ గ్రూప్కి సంబంధించినవి అండి త్రీ బి గ్రూప్కి సంబంధించినవి అర్థమైందా డి అండర్స్టాండ్ దిస్ ఎనీ డౌట్ స్టిల్ హియర్ ఓకే సారీ ఐ కెనాట్ ఆస్క్ యు డౌట్స్ ఓకే దెన్ లెట్స్ యూ కెన్ ఆస్క్ మీ డౌట్స్ లేటర్ సో నెక్స్ట్ థింగ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ వి అండర్స్టుడ్ టిల్ హియర్ కరెక్ట్ సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే పాజిటివ్ అయాన్స్ అండ్ న్యూట్రల్ అయాన్స్ ఒక సైజ్ సో ఒకటి చెప్పండి సో నేను ఒక ఆటమ్ తీసుకున్నాను అనుకోండి సో ఒక ఆటమ్ ఎమ్ తీసుకున్నా అండ్ ఈ ఎమ్లో నుంచి నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగితే మీరు ఏం చెప్పారంటే దీంట్లో ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పారు అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అడిగితే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్పి ప్రోటాన్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు సో నేను దీంట్లో ఏం చేంజ్ చేస్తున్నానంటే ఒక ఎలక్ట్రాన్ తీసేసాను అనుకోండి అప్పుడు నాకేం ఫామ్ అవుతుంది ఎం ప్లస్ ప్లస్ వన్ ఎలక్ట్రాన్ ఫామ్ అవుతుంది అప్పుడు దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటండి కెన్ ఐ సే ఇట్ ఇస్ ఎన్ఈ మైనస్ వన్ ది దిస్ విల్ బి ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఐటమ్ మరి నంబర్ ఆఫ్ న్యూ ఈ ప్రోటాన్స్ ఏముంటాయి ఎన్పీనే ఉంటాయి కదా ఇది మారవు కదా అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది నేను ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసినప్పుడు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ న్యూక్లియస్ ఆన్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్ నేను తీసేశాను సో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి నేను ఒక ఐదు మందిని పట్టుకున్నాను అనుకోండి సో దే విల్ ఐ విల్ ట్రై టు హోల్డ్ దెమ్ వెరీ స్ట్రాంగ్లీ సో ఒక్కరు నా నా పట్టు విడిపించుకొని బయటికి వెళ్ళిపోయారు అనుకోండి మిగతా నలుగురిని నేను గట్టిగా పట్టుకోగలను మరి లూజ్గా పట్టుకుంటానా ఇంకా గట్టిగా పట్టుకోగలను and wala, the influence of the nuclear charge on this electrons will increase so can i say that the size of uh, size and chapano, let's talk about nuclear charge first the influence of nuclear charge on the outermost electron in m will be less compared to m plus 1 it will be less than m plus 2 it will be less than m plus 3.

అప్పుడు నాకేం ఫామ్ అవుతుంది ఆబ్వియస్లీ ఏ మైనస్ ఫామ్ అవుతుంది సో ఏ మైనస్లో ఈ ఏ కంటే ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంటుంది అవునా కదా మరి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మాత్రం సేమ్ ఉంటాయి సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏమో సేమ్ ఉన్నాయి కానీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పెరిగాయి సో అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ సేమ్ లాజిక్ నలుగురు ఉన్నారు నేను నలుగురిని పట్టుకున్నాను ఒక ఫోర్స్తో ఐదో పర్సన్ చాడ్ అయితే ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ మీ టు హోల్డ్ ఆర్ ఫోల్స్ అవును ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇక్కడ కూడా ఎప్పుడైతే మనం ఎలక్ట్రాన్ దీంట్లోకి యాడ్ చేస్తామో ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆన్ ఆల్ దిస్ ఫైవ్ ఎలక్ట్రాన్స్ విల్ డిక్రీస్ బికాస్ దర్ ఇస్ అన్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ సో అందువల్ల ఈ న్యూక్లియర్ ఛార్జ్ ఇన్ఫ్లుయెన్స్ ఔటర్ మోషన్ మీద తగ్గింది కాబట్టి అప్పుడు అటామిక్ సైజ్ ఏమవుతుంది ఆబ్వియస్లీ పెరుగుతుంది సో పెరుగుతుంది అంటే కెన్ ఐ సే ద సైజ్ ఆఫ్ ఏ ద సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఏ ఇస్ లెస్ దాన్ ఏ మైనస్ వన్ ఇస్ లెస్ దాన్ ఏ మైనస్ టూ ఇస్ లెస్ దాన్ ఏ మైనస్ త్రీ ఇస్ లెస్ దాన్ ఏ మైనస్ ఫోర్ అని చెప్పచ్చా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ద సేమ్ గోస్ హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ డి అండర్స్టాండ్ దిస్ ఎస్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీషస్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ ఆయాన్స్ అసలు ఐసో ఎలక్ట్రానిక్ అయాన్స్ అంటే ఏంటండి ఆలోచించండి ఐసో అంటే ఏంటి ఎలక్ట్రానిక్ అంటే ఏంటి ఎలక్ట్రాన్స్ సో ద స్పీషియస్ ఆర్ ద అయాన్స్ హ్యావింగ్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నోన్ యాజ్ ఐసో ఎలక్ట్రానిక్ అయాన్ అర్థమైందా సో ఇఫ్ ఐ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఐ కెన్ టేక్ ఐ కెన్ టేక్ లైక్ సో ఎన్ మైనస్ త్రీ తీసుకున్నాను అనుకోండి ఎన్ మైనస్ త్రీ ఓ మైనస్ టూ ఎఫ్ మైనస్ వన్ ఇవన్నీ ఐసో ఎలక్ట్రానిక్ అని నేను చెప్పొచ్చా ఎందుకు అలా చెప్పచ్చు నైట్రోజన్ ఎన్ మైనస్ త్రీలో నైట్రోజన్లో సెవెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మైనస్ త్రీ ఎలా వచ్చింది మూడు ఎలక్ట్రాన్స్ యాడ్ చేసాం సో టోటల్ టెన్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్లో ఆల్రెడీ ఎయిట్ ఉన్నాయి టూ యాడ్ చేసాం కాబట్టి మైనస్ టూ వచ్చింది సో టెన్ ఎఫ్ మైనస్లో నైన్ ఉన్నాయి ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేసాం కాబట్టి టెన్ వచ్చింది సో ఆల్ దిస్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషియస్ సో ఈ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషియస్లో మనం చూసినట్లయితే ఇక్కడ న్యూక్లియర్ చార్జ్ చూసినట్లయితే నైట్రోజన్లో ఎంత న్యూక్లియర్ చార్జ్ ఉంది సెవెన్ ప్రోటాన్స్ ఉన్నాయి ఇక్కడేమో ఎయిట్ ప్రోటాన్స్ ఉన్నాయి ఇక్కడేమో నైన్ ప్రోటాన్స్ ఉన్నాయి మరి ఆన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఇంక్రీజింగ్ బట్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ సో ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిమైనింగ్ సేమ్ సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయి బట్ ద న్యూక్లియర్ చార్జ్ ఇస్ ఇంక్రీజింగ్ అప్పుడు నాకు ఒకటి చెప్పండి సైజ్ ఏమవుతుంది ఇట్ విల్ రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సేమ్ బట్ ద అమౌంట్ ఆఫ్ ఫోర్స్ దట్ ఐమ్ అప్లైంగ్ టు హోల్డ్ దిస్ పీపుల్ ఇస్ మోర్ దట్ మీన్స్ విల్ ఐ బి ఏబుల్ టు హోల్డ్ దమ్ వెరీ టైట్లీ ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇక్కడ కూడా నైట్రోజన్ ఏంటి ఆక్సిజన్కి ఈ అటామిక్ సైజ్ అనేది ఈ అయాన్స్ యొక్క సైజ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా తగ్గుతుంది ఎందుకంటే న్యూక్లియర్ ఇంటర్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవుటర్మోస్ షెల్ మీద పెరుగుతుంది కాబట్టి అర్థమైందా సో సిమిలర్లీ నేను కేటాయాన్స్ తీసుకున్నాను అనుకోండి ఈ క్యాటాన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ఐ టేక్ ఎన్ఏ ప్లస్ ఎంజీ ప్లస్ టూ సిమిలర్లీ ఏఎల్ ప్లస్ త్రీ తీసుకున్నాను అనుకోండి సో ఈ కేసులో కూడా ఈ ఎన్ఏ ప్లస్ ఎంజీ ప్లస్ టు ప్లస్ త్రీ అన్ని కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీషియస్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ క్యాటాన్స్ అండ్ ఈ లో చూసినట్లయితే న్యూక్లియర్ చార్జ్ అనేది ఇప్పుడు పెరుగుతుంది అవునా కదా సో ఈ న్యూక్లియర్ చార్జ్ అనేది పెరిగినప్పుడు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ పెరుగుతుందా తగ్గుతుందా ఆబ్వియస్లీ పెరుగుతుంది ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిమైనింగ్ సేమ్ అండ్ ద నెంబర్ ఆఫ్ షెల్స్ ఆర్ ఆల్సో రిమైనింగ్ సేమ్ బట్ ద న్యూక్లియర్ చార్జ్ ఈస్ ఇంక్రీజింగ్ హెన్స్ ఎన్ఏ ప్లస్ హ్యాస్ మోర్ సైజ్ కంపేర్డ్ ఎంజీ ప్లస్ టూ ఎంజీ ప్లస్ టూ హ్యాస్ మోర్ సైజ్ కంపేర్డ్

అండ్ విట్ ఈస్ నాట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ అదర్ ఫోర్సెస్ అంటే దాని చుట్టూ ఎటువంటి ఆటమ్స్ లేవు అట్లాంటి ఆటంలోంచి నేను ఒక ఎలక్ట్రాన్ తీయాలనుకోండి నాకు ఖర్చు అయ్యే ఎనర్జీనే మనం అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ అని పిలుస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ మై ఆటమ్ విచ్ ఇస్ నాట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ అదర్ ఫోర్స్ దిస్ ఈస్ ఐసోలేటెడ్ న్యూట్రల్ అండ్ ఇన్ గ్యాషియస్ స్టేట్ అప్పుడు దీంట్లో నుంచి నేను ఈ ఎలక్ట్రాన్ని తీయాలంటే కొంత ఎనర్జీ అనేది స్పెండ్ చేస్తా అవునా సో ఈ ఎనర్జీని నేను ఐనైజేషన్ ఎనర్జీ ఆర్ ఐనైజేషన్ పొటెన్షియల్ అని అనమాట అప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది బయటకు వస్తుంది సో దీన్ని నేను ఒక ఈక్వేషన్ ఫామ్ లో రాసినట్టు అయితే ఎం అనేది ఒక ఎలమెంట్ అయితే ఇఫ్ ఐ సప్లై ఎనర్జీ దెన్ ఇట్ విల్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎం ప్లస్ ప్లస్ వన్ ఎలక్ట్రాన్

ఈ ఎం ప్లస్ అయాన్లోంచి నేను ఎలక్ట్రాన్ తీసాను అనుకోండి ఇన్ స్టేట్ ఇఫ్ ఐఎమ్ ఎనర్జీ హియర్ అండ్ ఐఎమ్ ఎం ప్లస్ టు అనుకోండి ప్లస్ వన్ ఎలక్ట్రాన్ సో ద ఎనర్జీ దట్ ఐ స్పెండ్ హియర్ ఇస్ నోన్ యాజ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒక ఎలమెంట్లో ఒక ఎలమెంట్ ఒక ఐటమ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసేస్తే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ సెకండ్ ఎలక్ట్రాన్ తీసేస్తే సెకండ్ ఐనైజేషన్ ఎనర్జీ థర్డ్ ఎలక్ట్రాన్ తీసేస్తే థర్డ్ ఐనైజేషన్ ఎనర్జీ కెన్ యూ టెల్ మీ ద రిలేషన్ బిట్వీన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అండ్ సో ఆన్ అయినైజేషన్ ఎనర్జీ సో కెన్ ఐ సే ద ఐనైజేషన్ ఎనర్జీ దట్ ఈస్ ఫస్ట్ ఐనైజేషన్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టర్మింగ్ దిస్ ఫస్ట్ ఐనైజేషన్ ఎనర్జీ యాస్ ఐఈ వన్ అనుకోండి కెన్ ఐ సే ఐఈ వన్ ఇస్ లెస్ దాన్ ఐఈ టూ ఐ టూ ఇస్ లెస్ దాన్ ఐఈ త్రీ ఐ త్రీ ఈస్ లెస్ దాన్ ఐఈ ఫోర్ అండ్ సో ఆన్ ఇలా చెప్పచ్చా నేను ఎందుకు ఈ ఆర్డర్ చెప్తున్నానంటే ఒకటే ఆటమ్ ద న్యూక్లియర్ ఛార్జెస్ సేమ్ ప్రతిసారి నేను ఎలక్ట్రాన్ తీసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పది మంది ఉన్నారనుకోండి నేను పది మందిని ఇలా పట్టుకున్నారనుకోండి ఫస్ట్ ఒకరు వెళ్ళిపోయారు అనుకోండి మిగతా తొమ్మిది మంది నేను గట్టిగా పట్టుకుంటాను లూజ్గా పట్టుకుంటాను ఆబ్వియస్లీ గట్టిగా పట్టుకుంటాను సో గట్టిగా మనుకు పట్టుకున్నాను అనుకోండి మీరు ఇంకొక తీయాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ సప్లై చేస్తారు అవునా కదా ముందుకంటే ఎక్కువ సప్లై చేస్తారు ఎందుకంటే నేను ఇంకా గట్టిగా పట్టుకున్నాను కాబట్టి సో సపోజ్ మీరు ఆ సెకండ్ అతను కూడా

atoms or ions you have to spend more amount of energy hence this is the order of ionization energy so next thing let's try to understand so this energy so energy obviously it will have some certain energy units so that is electron volt per atom or if I'm defining it for a mole I will say it is joules per mole and define it so if I'm defining ionization energy ionization energy is defined as the energy that is required

సో ఆబ్వియస్లీ ద ఇన్ఫ్లూ ఇప్పుడు ఒకవేళ నేను అటామిక్ సైజ్ అనేది పెంచాను అనుకోండి సో పెంచినప్పుడు ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ న్యూక్లియస్ ఆన్ ద ఎలక్ట్రాన్ విల్ ఆల్సో డిక్రీస్ సో ఈ ఎలక్ట్రాన్ వచ్చి అవుటర్ ఔటర్మోషల్ మీద డిక్రీజ్ అయితే ఆబ్వియస్లీ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ అవునా కదా సో నాకు అటామిక్ సైజ్ అనేది పెరిగినట్లయితే నాకు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ న్యూక్లియస్ ఆన్ ద ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ విల్ డిక్రీజ్ అట్లా డిక్రీజ్ అయింది అంటే ఈ ఔటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ నేను ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఈజీగా రిమూవ్ చేయొచ్చు అంటే ఐ హ్యావ్ టు సప్లై లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు రిమూవ్ దట్ పర్టికులర్ ఎలక్ట్రాన్ అర్థమైందా మీకు సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై యూ విల్ సీ హియర్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ద అయనైజేషన్ పొటెన్షియల్ విల్ యాక్చువల్లీ డిక్రీజ్ బికాస్ దర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ సైజ్ మీకు అర్థమైందా సో నెక్స్ట్ థింగ్ ఈ ఫిలుకట్ అగ్నజేషన్ పొటెన్షియల్ వర్త్స్ న్యూక్లియ చార్జ్ సో ఇక్కడ న్యూక్లియర్ చార్జ్ అంటే ఏంటి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద న్యూక్లియస్ విల్ ఇంక్రీజ్ ఆన్ మోస్ట్ ఎలక్ట్రాన్ సో ఇక్కడ న్యూక్లియర్ చార్జ్ అయితే పెరిగింది అనుకోండి ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ న్యూక్లియస్ ఆన్ మోస్ట్ ఎలక్ట్రాన్ పెరుగుతుందా తగ్గుతుందా ఆబ్వియస్లీ పెరుగుతుంది సో పెరుగుతుంది అంటే ఈ న్యూక్లియస్ అనేది చాలా స్ట్రాంగ్గా పట్టుకుని ఉంటుంది ఆ ఎలక్ట్రాన్ని అప్పుడు నేను సప్లై చేసే ఎనర్జీ తక్కువ సప్లై చేయాలా ఎక్కువ సప్లై చేయాలా ఆ ఎలక్ట్రాన్ తీయాలంటే ఆబ్వియస్లీ ఎక్కువ సప్లై చేయాలి ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ ఐఎమ్ మూవింగ్ ఇన్ ద పీరియడ్ ఈ పీరియడ్ లో చూసినట్లయితే నాకు నంబర్ ఆఫ్ షెల్స్ అనేది కాన్స్టెంట్గా ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైం న్యూక్లియర్ చార్జ్ అనేది ఏమవుతుంది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది సో ఇలా పెరిగినప్పుడు ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ టు స్పెండ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ విల్ బికమ్ వెరీ హై సో ఆన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ద ఐనోదేషన్ పొటెన్షియల్ విల్ ఇంక్రీజ్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ దైనన్ పొటెన్షియల్ విల్ డిక్రీస్ యు అండర్స్టాండ్ దిస్ మరి షీల్డింగ్ ఎఫెక్ట్ ఒకటి నేర్చుకున్నాం అవునా కదా షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా వ్యాలెన్సీ షెల్ అనుకోండి దీని లోపల ఎన్నో షెల్స్ ఉంటాయి ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఛార్జ్ ఏదైతే ఉందో ఇఫ్ దిస్ హ్యాస్ టు ఇన్ఫ్లుయెన్స్ దిస్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఈ షెల్స్ అన్నింటినీ దాటుకుని ఆ లాస్ట్ షెల్కి రావాలి అలా రావాలంటే ఆబ్వియస్లీ ఇవి ఏం చేస్తాయి అంటే ఈ న్యూక్లియర్ ఛార్జ్ని ఇక్కడికి అందనీకుండా చేస్తాయి So, shielding effect and the perin obviously the influence of nucleus on the outermost electron will decrease. So, as the number of shells increases, the shielding effect will increase. If the shielding effect increases, the nucleus, influence of nucleus on the outermost electron will decrease. If the influence of nucleus on the outermost electron decreases, then what happens to the ionization potential? It will also decrease. So more the shielding effect, lesser is the ionization potential. అండర్స్టూడ్ దిస్ నౌ లెట్స్ స్టాక్ అబౌట్ పెనిట్రేషన్ ఆఫ్ ఇప్పుడు మనం లో చూసినట్లయితే ఎస్ సప్షల్ నేను చెప్పాను అది న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని యొక్క పెనిట్రేషన్ పవర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్పాను సో అప్పుడు అలాంటప్పుడు ఈ ఎస్ సప్షల్ దగ్గరకు ఉన్నప్పుడు ఈ ఎస్ సప్షల్ లో నేను ఎలక్ట్రాన్ తీయాల్సి తీయాలి అంటే ఈజీ అవుతుందా కష్టం అవుతుందా ఆబ్వియస్లీ కష్టం అవుతుంది సో అందువల్ల ఏం జరుగుతుందంటే ఇఫ్ ఐ హావ్ టు ఇఫ్ ద పెనట్రేషన్ పవర్ ఆఫ్ ఎ సప్షెల్ ఈస్ మోర్ దెన్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఐ టు స్పెండ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ దట్ సబ్షెల్ దో బికమ్స్ హై అండర్స్ దిస్ ఎస్ నెక్స్ట్ థింగ్ ఐనేషన్ ఇన్ హాఫ్ సో ఇక్కడ మనం ఆల్రెడీ హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ఫిల్డ్ చాలా స్టేబుల్ అన్న విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఎందుకు స్టేబుల్ అన్న విషయాన్ని అంటే మనం ఎక్స్చేంజ్ అని ఒకటి చెప్పాము రెండోది ఏంటంటే సిమెట్రీ అని చెప్పాను సో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రూప్ కన్సిడర్ చేశాను అనుకోండి ఈ గ్రూప్ చూసినట్లయితే ఈ గ్రూప్లో కంప్లీట్లీ ఫిల్డ్ తప్షెల్స్ ఉంటాయి అవునా కదా అందుకే దాన్ని జీరో గ్రూప్ అంటాము ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి దట్ ఈస్ అన్ ఇనర్ట్ గ్రూప్ అవునా సో మరి అట్లాంటి ఇనర్ట్ గ్రూప్ ఏదైతే స్టేబుల్గా ఉందో అట్లాంటి స్టేబుల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ని తీయాలంటే ఆబ్వియస్లీ హ్యావ్ టు స్పెండ్ సో మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బికాస్ దే ఆర్ వెరీ స్టేబుల్ ఎస్ సో హెన్స్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ది ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ దిస్ హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ ఫిల్డ్ సప్షెల్స్ దే ఆర్ వెరీ 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 హై అండర్స్ అండ్ సిమిలర్లీ ఇక్కడ ఇంకొక గ్రూప్ ఉంటుంది ఈ నైట్రోజన్ గ్రూప్ చూసినట్లయితే దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఎన్ఎస్ టూ సారీ లెట్ మీ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ విల్ బి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ పి త్రీ సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ పీఆర్బిడలో చూసినట్లయితే ఇది హాఫ్ ఫీల్డ్ ఉంటుంది సో హాఫ్ ఫీల్డ్ కాబట్టి మోర్ సిమెట్రీ మోర్ ఇస్ ద మోర్ ఇస్ ఇది దిమట్రి అట్ సేమ్ టై మోర్ ద ఎక్స్చేంజ్ ఎనర్జీ సో ఆబ్వియస్లీ స్టెబిలిటీ విల్ బి మోర్ సో స్టెబిలిటీ ఎక్కువ అంటే ఇఫ్ హ్యావ్వు టు రిమోవ్ షుడ్ హౌ టు స్పెండ్ లెస్ ఎనర్జీ మోర్ ఎనర్జీ మోర్ ఎనర్జీ అందువల్ల ఏం జరుగుతుందంటే ద అయినైజేషన్ యాక్చువల్లీ మనం లెఫ్ట్ టు రైట్ అయినైజేషన్ ఎనర్జీ తగ్గుతుందనుకుందామా పెరుగుతుంది అనుకుందామా పెరుగుతుంది అనుకున్నామా అంటే ఇఫ్ ఐ సే ఫ్రమ్ బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ నియాన్ అయనైజేషన్ ఎనర్జీ విల్ ఇంక్రీస్ అంటే ఈ ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఆక్సిజన్కి ఎక్కువ అైనైజేషన్ ఉండాలి నైట్రోజన్ కంటే కూడా ఐనైజేషన్ ఎనర్జీ

అండ్ బెరిలియం తర్వాతే ప్లేస్ అయింది సో ఆర్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద ఐనోదేషన్ ఎనర్జీ షుడ్ ఇంక్రీస్ కానీ ఈ కేసులో మాత్రం ద ఐనదేషన్ ఎనర్జీ విల్ డిక్రీస్ ఫ్రమ్ బెరిలియం టు బోరాన్ బెరీలియంలో ఉండే ఎలక్ట్రాన్ని మనం తీయాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాలి ఎందుకంటే దట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫిల్డ్ సప్షల్ అండర్స్టూడ్ ద రీజన్ ఎస్ సో నెక్స్ట్ థింగ్ లెట్ ట్రై టు అండర్స్టాండ్ ఐనేషన్ పొటెన్షియల్ వర్సెస్ రెడ్యూసింగ్ పవర్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ ఎలమెంట్స్ తీసుకున్నాం అనుకోండి మెటల్స్ తీసుకున్నాం అనుకోండి వన్ ఏ టూ ఏ గ్రూప్లో సో వాటిల్లో ఎలక్ట్రాన్ లూజింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది చెప్తాం ఎందుకు ఎలక్ట్రాన్ లూజింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుందంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద న్యూక్లియస్ అన్ దౌటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఇస్ వెరీ

towards my left hand side that are metals are acting as better reducing agents whereas you look here this acts as better oxidizing agents because they will undergo reduction for example if i am taking fluorine f will form f minus very easily to attain stability so there is a decrease in oxidation state by gaining the electron to f so because of that they act as a better oxidizing agents you understood this yes now let's look at the one more property here దట్ ఈస్ ఎలక్ట్రాన్ అఫినిటీ సో ఇక్కడ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటో చెప్పండి సేమ్ థింగ్ నేను ఒక ఆటమ్ని మిగతా ఆటమ్స్లోంచి ఐసోలేట్ చేసి గ్యాషియస్ స్టేట్లో ఉంచి న్యూట్రల్ స్టేట్లో ఉంచి ఈ ఉంచి నేను ఈ ఆటంలోకి నేను కానీ ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేశాను అనుకోండి కొంత ఎనర్జీ రిలీజ్ అవ్వచ్చు లేదా అబ్జర్వ్ అవ్వచ్చు దాన్ని మనం ఎలక్ట్రాన్ అఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంతల్ఫీ అంటున్నాం అంటే ఏంటంటే ద ఎనర్జీ దట్ ఈస్ లిబరేటెడ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ యాడెడ్ టు ఏ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాషియస్ ఐటమ్ అప్పుడు ఎప్పుడైతే యాడ్ చేస్తారో కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది సో ఈ ఎనర్జీని మనం ఏమైనా పిలుస్తాం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంత ఆల్ఫియాని అన్న పిలుస్తాం లేదంటే ఎలక్ట్రాన్ అఫినిటీ అని అని కూడా పిలుస్తాం అనమాట అండ్ దిస్ ఈస్ అన్ ఎనర్జీ సో ఎనర్జీ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యావ్ సమ్ యూనిట్ దట్ ఈస్ ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ యాటమ్ ఆర్ జౌల్స్ పర్ మోల్ట్ అండర్స్టూడ్ సో దిస్ ఈస్ వాట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంత ఆల్ఫియస్ అండ్ ఇంకొక విషయం ఇక్కడ నాకు చెప్ ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేశాను అనుకోండి సో దట్ విల్ ఫామ్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎమ్ అనేది ఒక ఎలిమెంట్ అనుకోండి దాంట్లో ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఇట్ విల్ ఫామ్ వాట్ ఎమ్ మైనస్ ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఎమ్ మైనస్లోకి నేను మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేయాలి అని అంటే ఏ స్టేట్ ఇది గ్యాషియస్ స్టేట్ gaseous state then obviously i have to spend some energy to add the electron so what i am trying to say is the energy that is liberated when first electron is added is known as ea1 that is electron affinity 1 Sim similarly the energy that is liberated when i add the second electron to it to form m-2 this energy that i add is known as sorry ea సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈఏ టూ ఇస్ ఆల్వేస్ ద ఎనర్జీ దట్ ఈస్ అబ్జర్వ్డ్ బై దిస్ ఆనయాన్ టు ఫామ్ ఎం మైనస్ టూ అర్థమైందా సో ఈ ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది ఈఏ వన్ మాత్రమే ఈఏ వన్లో మాత్రమే ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వచ్చు కానీ సెకండ్ ఈఏ టూ మాత్రం ఆల్వేస్ అబ్జర్బ్షనే జరుగుతుంది సో ఎలక్ట్రాన్ అఫినిటీ ఇస్ ద ఎనర్జీ లిబరేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈఏ వన్ బట్ ఈఏ టూలో ఏంటంటే ఎప్పుడు కూడా అబ్జర్బ్షనే జరుగుతుంది అనమాట సో ఇఫ్ ఐఎమ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంతాల్ఫీ దట్ ఈస్ డెల్టా హెచ్ सो डेलटा हेच इजेस नैगटिव सारी विल बी नैगटिव फॉर इन बट फॉर इू इट इज आजिटिस्टू वन कैन बी पॉजिटिव आर्गटिव सिमिलू विल बी वाट आजिटिव यु अंडर्स्टा दिस् येक्ट्रॉन एलेक्ट्रॉन अफिनी अनेटाइक् सैज मूविंग फ्रम लू रईट మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్ అటామిక్ సైజ్ ఏమవుతుంది తగ్గుతుంది ఒకవేళ అటామిక్ సైజ్ తగ్గింది అనుకోండి అప్పుడు ఎలక్ట్రాన్ అఫినిటీ ఏమవుతుంది తగ్గుతుందా పెరుగుతుందా ఆబ్వియస్లీ పెరుగుతుంది దట్ మీన్స్ ద ఎనర్జీ దట్ ఈస్ లిబరేటెడ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ యాడెడ్ టు దమ్ విల్ బి మోర్ ఎందుకంటే ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ మనం చూసినట్లయితే ఈ ఎల అటామిక్ సైజ్ అనేది తగ్గుతుంది అటామిక్ సైజ్ తగ్గింది అంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆన్ దౌటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఇస్ బికమింగ్ మోర్ అట్లా ఎక్కువైంది అంటే ఆబ్వియస్లీ ఇఫ్ ఐ ఆడ్ వన్ మోర్ ఎలక్ట్రాన్ ఇట్ విల్ ఈజిలీ టేక్ ద ఎలక్ట్రాన్ సో హెన్స్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద ఎలక్ట్రాన్ అఫినీ విల్ ఇంక్రీస్ అర్థమైందా

హాఫ్ ఫిల్డ్ ఐటమ్స్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నైట్రోజన్ ఫ్యామిలీ కూడా మనం తీసుకున్నట్లయితే దేర్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ద ఎలక్ట్రాన్ ఎనర్టీ ఈజ్ ఈక్వల్ టు జీరో అండర్స్టూడ్ సో యు హవ్ టు స్పెండ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద ఎలక్ట్రాన్ యాక్చువల్లీ హౌ టు స్పెండ్ ద ఎనర్జీ టు యాడ్ ద ఎలక్ట్రాన్ అండర్స్టూడ్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ వెరీ స్టేబుల్ అందుకు మనం ఎనర్జీ స్పెండ్ చేయాల్సింది వస్తుంది అర్థమైందా సో నవ్ లెట్స్ లుక్ అట్ దిస్ ఎక్సెప్షన్ సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్ ఇప్పుడు ఈ సెకండ్ పీరియడ్ చూసినాం అనుకోండి సిమిలర్లీ థర్డ్ పీరియడ్ చూసినాం అనుకోండి సో ఇక్కడ ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ మనం చూసినంత వరకు ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది ఏమవ్వాలి తగ్గాలి కానీ ఈ కేసులో మాత్రం పెరుగుతుంది అంటే ఈ ఫాస్ఫరస్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ దాన్ నైట్రోజన్ సిమిలర్లీ ఆక్సిజన్ ఇస్ సారీ సల్ఫర్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ ఆక్సిజన్ అండ్ సిమిలర్లీ ఫ్లోరిన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగిటివ్ దాన్ నాట్ ఫ్లోరిన్ క్లోరిన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగిటివ్ దాన్ ఫ్లోరిన్ అనమాట ఎందుకంటే ఈ సైజ్ ఆఫ్ దిస్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేది చాలా చిన్నవిగా ఉంటాయి వాటిలోకి ఎలక్ట్రాన్ యాడ్ చేయాలనుకోండి ఆబ్వియస్లీ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది కానీ దే హ్యావ్ టు ఓవర్కమ్ సర్టన్ రిపల్షివ్ ఫోర్సెస్ బిట్వీన్ ద ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రాన్ ఇన్ దెల్ ఆస్ వెల్స్ దిస్ ఎలక్ట్రాన్ దట్ ఈస్ బీయింగ్ యాడెడ్ అందువల్లనే యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు యాడ్ దోస్ ఎలక్ట్రాన్ బట్ ఆబ్వియస్లీ యాడ్ చేసిన తర్వాత సమ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది బట్ ఇట్ ఈస్ నలిఫైంగ్ దట్ కానీ క్లోరిన్ కేసులో ఏంటంటే సైజ్ అనేది పెద్దది కాబట్టి యు ఆర్ ఏబుల్ టు యాడ్ దిస్ ఎలక్ట్రాన్ వెరీ

సో దాని అర్థం ఏంటంటే ఈ బాండ్ పేర్ని ద టెండెన్సీ ఆఫ్ దిస్ ఏ టు పుల్ దిస్ బాండ్ పేర్ ఇస్ బాండ్ పేర్ ఇస్ మోర్ అంటే ఈ టెండెన్సీ టు పుల్ ద ఎలక్ట్రాన్ పేర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ మోర్ ఫార్ ఏ కంపేర్డ్ బి ఇఫ్ ఐ సే ద ఎలక్ట్రోనిగిటివిటీ ఆఫ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి దట్ ఈస్ ద మీనింగ్ అనమాట అర్థమైందా సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఎలక్ట్రోనెగిటివిటీ అటామిక్ సైజ్ అనుకోండి ఏం జరుగుతుంది ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆన్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ విల్ డిక్రీస్ అప్పుడు అది బాండ్ ఫార్మేషన్ జరిగిందనుకోండి ఈ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఇంకా ఆ ఎలక్ట్రాన్ పేర్లో బాండ్ పేర్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయిన ఎలక్ట్రాన్ ఈజీగా పుల్ చేయగలదా కష్టం సో అటామిక్ సైజ్ పెరిగినప్పుడు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆన్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఆర్ ద బాండ్ పేర్ ఎలక్ట్రాన్ విల్ డిక్రీస్ అందువల్ల ద ఎలక్ట్రాన్ నెగిటివిటీ విల్ బీ లెస్ సో హెన్స్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ద ఎలక్ట్రాన్ నెగిటివిటీ విల్ యాక్చువల్లీ డిక్రీస్ అండర్స్టాండ్ దిస్ మరి లెఫ్ట్ టు రైట్ ఎలా ఉంటుందో చెప్పండి ఈ కేసులో చూసినట్లయితే అటామిక్ సైజ్ అనేది తగ్గుతుంది అటామిక్ సైజ్ తగ్గింది అంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ న్యూక్లియస్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఇస్ మోర్ ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఏదైతే బాండింగ్ లో పార్టిసిపేట్ అయిందో ఈ న్యూక్లియస్ వచ్చి ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ద బాండింగ్ ఎలక్ట్రాన్స్ బెటర్ వే ది కెన్ పుల్ ద ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ బెటర్ వే సైజ్ చిన్నదన్నప్పుడు సో ఆన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద సైజ్ డిక్రీజెస్ సో దూన్స్ ఆర్ ద టెండెన్సీ ఆఫ్ దిస్ ఆటమ్ టు

నోబెల్ గ్యాసెస్ తీసుకున్నాం అనుకోండి వీటిలో ఎలక్ట్రానిక్ ఎలా ఉంటుంది అనుకున్నారు డూ థింక్ దే ఆర్ ఇవాల్వ్ ఇన్ బాండింగ్ అట్ ఆల్ దే డోంట్ ఇన్వాల్వ్ ఇన్ బాండింగ్ హెన్స్ ద ఎలక్ట్రానిక్ ఎవిటీ ఇస్ లిటరలీ జీరో సో దే డో నాట్ పార్టిసిపేట్ ఇన్ బాండింగ్ హెన్స్ దర్ ఎబిలిటీ టు పుల్ ది ఎలక్ట్రాన్ పేర్ వెన్ దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ బాండింగ్ ఇస్ జీరో హెన్స్ ద ఎలక్ట్రానిటీ ఆఫ్ ఇనర్ గ్యాసెస్ ఇస్ వాట్ జీరో యు అండర్స్టాండ్ దిస్ దెన్ ఇంకొక అప్లికేషన్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఐనిక్ కాంపౌండ్స్ ఒకవేళ రెండు ఐటమ్స్ ఉన్నాయనుకోండి నేను వచ్చి ఏ ఇస్ హ్యావింగ్ వెరీ హై ఎలక్ట్రోనిగిటివిటీ కంపేర్ టు బీ అన్నాను అనుకోండి అంటే దాని అర్థం ఏంటి ఏ హ్యాస్ మోర్ టెండెన్సీ టు పుల్ ద ఎలక్ట్రాన్ ఆఫ్ బి టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ అప్పుడు ఏం జరుగుతుంది ఆబ్వియస్లీ అయనైజేషన్ అనేది బెటర్గా అయనైజ్ అవుతుంది సో ఈ ఈ బికి తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ద టెండెన్సీ టు గెయిన్ ది ఎలక్ట్రాన్ పేర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ లెస్ అంటే లూజింగ్ టెండెన్సీ ఎక్కువ అనంటే కదా సో ఇది ఈజీగా లూజ్ అవుతుంది ఇది ఈజీగా గెయిన్ అవుతుంది అన్నప్పుడు దిస్ ఇస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్ అయానిక్ బాండ్ బిట్వీన్ ఏ అండ్ బి సో మోర్ ద ఎలక్టోనెటివిటీ డిఫరెన్స్

నేను ఏం చేస్తాను ద ఓన్లీ థింగ్ ఇస్ ఐ హావ్ టు లుక్ ఫర్ ఎలక్ట్రోనెగెటివిటీ సో ఈ బాండ్ పేర్ హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఇస్ మోర్ ఎలక్ట్రెగెటివ్ ఆక్సిజన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్ అనేది ఏమో ఏ సైడ్కి మూమెంట్ ఉంటుంది ఆక్సిజన్ సో నేను ఎట్లా అజ్యూమ్ చేస్తాను ఇఫ్ ఇట్ ఇస్ ఆక్సిడేషన్ నంబర్ ద ట్రాన్స్ఫర్ ఇస్ కంప్లీట్ ట్రాన్స్ఫర్ హెన్స్ ఇట్ విల్ గెట్ బికాస్ ఆఫ్ దిస్ బాండ్ ఇట్ విల్ గెట్ మైనస్ వన్ ప్లస్ వన్ సిమిలర్లీ ఈ బాండ్ చూసినట్లయితే సల్ఫర్ ఆక్సిజన్ విచ్ ఇస్ మోర్ ఎలక్ట్రోనగటివ్ ఆక్సిజన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనగటివ్ కాబట్టి ఈ బాండ్ వల్ల దీనికి మైనస్ వన్ వస్తుంది సల్ఫర్ కి ప్లస్ వన్ వస్తుంది సో ఇక్కడ కూడా సల్ఫర్ అండ్ ఆక్సిజన్ విచ్ ఇస్ మోర్ ఎలక్టోనగటివ్ ఆక్సిజన్ ఇస్ మోర్ ఎలక్టోనెగటివ బట్ హియర్ దర్ ఆర్ టూ బాండ్స్ సో టూ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఆక్సిజన్స్ హెన్స్ మైనస్ టూ బికాస్ ఆఫ్ దిస్ బాండ్ ప్లస్ టూ ఫర్ సల్ఫర్ బికాస్ ఆఫ్ దిస్ బాండ్ మరి ఈ బాండ్ వల్ల సేమ్ ప్లస్ టూ మైనస్ టూ సిమిలర్లీ ఒక సింగిల్ బాండే ఉంది సల్ఫర్ కి ఆక్సిజన్ కి మధ్య సో ద టెండెన్సీ ఆఫ్ ఆక్సిజన్ టు పుల్ ద ఎలక్ట్రాన్ పేర్ ఇస్ మోర్ హెన్స్ ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ విల్ బి వాట్ మైనస్ వన్ బికాస్ ఆఫ్ దిస్ బాండ్ ప్లస్ వన్ బికాస్ ఆఫ్ దిస్ బాండ్

మరి హెచ్ఎఫ్ తీసుకున్నాను అనుకోండి ఈ మూడిట్లో ఏ కి మోర్ అసిడిక్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు సో మనం చూసినట్లయితే ఆన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ దిస్ పీరియాడిక్ టేబుల్ ద హైడ్రైట్స్ బికమ్ మోర్ అసిడిక్ ఎందుకు మోర్ అసిడిక్ అని అంటే ఇక్కడ హై అసిడిక్ టెండెన్సీ ఏంటంటే ద టెండెన్సీ టు లూజ్ ద హెచ్ ప్లస్ ఐఆన్ సో మోర్ ఇస్ ద ఎక్ట్రోనెటివిటీ డిఫరెన్స్ బెటర్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ ఫార్మింగ్ హెచ్ ప్లస్ అండ్ బెటర్ ఇస్ దర్ ఎబిలిటీ ఫార్మ్ టు లూజ్ ద హెచ్ ప్లస్ ఐఆన్ సో అందువల్ల ఆన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద హైడ్రైట్స్ స్ట్రెంత్ ఆఫ్ హైడ్రేట్స్ ఆసిడిక్ నేచర్ విల్ ఇంక్రీస్ అండర్స్టూడ్ అదే ఇక్కడ టాప్ టు బాటమ్ చూసాను అనుకోండి ఐ కెనాట్ టేక్ ఎలక్ట్రోనటివిటివిటివిటివిటివిటివిటీ అస్ ద రెఫరెన్స్ ఐ హ్యావ్ టు టేక్ ద బాండ్ స్ట్రెంత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హెచ్సిఎల్ హెచ్బిఆర్ హెచ్ఐ ఈ హెచ్ఐ యొక్క బాండ్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల హెచ్ఐ ఇస్ మోర్ అసెడ్ కంపేర్ టు హెచ్బిఆర్ ఇస్ మోర్ అసరిక్ కంపేర్ టు హెచ్సిఎల్ ఇస్ మో అసరిక్ కంపేర్ టు హెచ్ఎఫ్ సో ఆన్ మూవింగ్ ఫుడ్

ఎలక్ట్రో పాజిటివిటీని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బి ఈస్ మోర్ ఎలక్ట్రో పాజిటివ్ దాన్ ఏ అన్నాను అనుకోండి దాని అర్థం ఏంటంటే ద టెండెన్సీ ఆఫ్ బి టు లూజ్ దిస్ ఎలక్ట్రాన్ పేర్ టు ఏ ఇస్ మోర్

డిక్రీజింగ్ అని చెప్పొచ్చు ఎందుకు డిక్రీజింగ్ ఆబ్వియస్లీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఇస్ బికమింగ్ వట్ ఇన్ఫ్లూయెన్స్ ఆఫ్ న్యూక్లియస్ అంద ద ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఇస్ బికమింగ్ మోర్ సో ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ విల్ ట్రై టు గెయిన్ ది ఎలక్ట్రాన్ టు వట్ ఇట్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ద ఎలక్ట్రాన్ హెండ్ ద ఎలక్ట్రాన్ పాజిటివిటీ ఇస్ డిక్రీజింగ్ ఇన్ ఏ పీరియడ్ understood and the final one one more reducing power and oxidizing power so we have already discussed this reducing power mean what is reducing power itself it has to undergo oxidation so if it is undergoing oxidation easily that means what m plus n electron to form mn plus if it can gain the electron pair easily then it acts as a better reducing agent so what so which can gain the electrons more easily this left side

స్ యాక్టింగ్ ఆక్టింగ్స్ బెటర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ నీకు అర్థమైందా సో నెక్స్ట్ థింగ్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇక్కడ ఎలక్ట్రాన్ లూజింగ్ టెండెన్సీ అనేది పెరుగుతుంది ఎమ్ ఇస్ ఫార్మింగ్ ఎం ప్లస్ ప్లస్ వన్ ఎలక్ట్రాన్ సో ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈ ఎలక్ట్రాన్ లూజింగ్ టెండెన్సీ పెరుగుతుంది అంటే ఇట్స్ ఇస్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ మోర్ ఈజీలీ ఇఫ్ ఇట్స్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ మోర్ ఈజిలీ దాట్ మీన్స్ కెన్ఐ సే ఇట్ ఈస్ యాక్టింగ్ యాస్ అ బెటర్ రెడ్యూసింగ్ ఏజెంట్ సో ద రెడ్యూయింగ్ పవర్ ఈస్ ది ఇంక్రీజింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇస్ ఇట్ రైట్ కరెక్ట్ You understand this? Oh, sorry, I made a mistake here. It is not M plus, it is M minus. So if I'm adding the electron, it is forming M minus. That means it is undergoing reduction easily. If it is undergoing reduction easily, then means that they're ready to they're acting as a better oxidizing agent. So on moving from left to right, the oxidizing power is increasing on moving from top to bottom the reducing power is increasing if the reducing power is increasing that means oxidizing power is decreasing so here if the oxidizing power is increasing the reducing power is decreasing understood yes then nature of oxides so what are the type of oxides metal forms so metals in general form basic oxides whereas your nonmetals form acidic oxides whereas your metalloids will form Amphoteric oxides. What is it? Amphoteric oxides. You understand this? Yes. Now let's look at oxidation states. So now if you look at the oxidation state, what is the oxidation state of noble gases? So oxidation state is in general, how do you define oxidation state? It is a hypothetical number. So, normally, whenever something is involved in bonding, for example, if I take for a covalent substance, H2O, if I take, then how do I find the oxidation state of oxygen? I will assume that there is a complete transfer of electron happening based on the electronegativity differences. So because of this bond, this gets a hypothetical charge of minus one. This gets a plus one because of this bond, it gets plus one and minus one. Hence the overall charge is minus two. This is not a charge. This is a hypothetical charge which I am referring to as oxidation state. You understand this? So, what is the maximum oxidation state of non-metals? So, non-metals are generally in the p block elements. So, you could maximum oxidation state and at the end and just their group numbers. So, if you look at this, this is what? 3a group. And similarly, here, this is uh, 7a group. So the maximum oxidation state for this is plus 7. This is plus 3. mari e EK case, low, inert gases slow, it is what? 0 because they are not involving in bonding understand but a transition elements so could i already told you they have one general oxidation state that they exhibit that is plus two and with that they are actually have multiple oxidation states that they will possess similarly can i talk about mag uh, what is the maximum oxidation state of transition elements how can i say with this exhibit this has uh so this is the maximum oxidation state that a transition element can get that is based on this n minus one డి ఎలక్ట్రాన్స్ అండ్ ఎన్ఎస్ ఎలక్ట్రాన్స్ ఈ రెండిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో దట్ విల్ బి ఇట్స్ మ్యాక్సిమమ్ ఆక్సిడేషన్ స్టేట్ యు అండర్స్టాండ్ వట్ ఐఎమ్ సేయింగ్ సో ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్యాండియం ఇట్ విల్ బీ వాట్ ఎన్ఎస్ టూ ఎన్ మైనస్ వన్ డి వన్ హెన్స్ హ్యాస్ మ్యాక్సిమమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ప్లస్ త్రీ అండర్స్టూడ్ ఎస్ అండ్ ఇంకొక విషయం చెప్పినట్లయితే రుతీనియం రోడియం లిట్రీ దే విల్ ఎయిట్ ఆక్సిడేషన్ స్టేట్ So I'll take one example. OsO four. In this case, <laughs> osmium X and minus two into four. So oxygen X become plus eight. So oxygen and ruthenium shows plus eight oxidation states also. Then what is the common oxidation state in inner transition elements? They show variable oxidation states, and the common is what plus three. <coughs> Understood. So this is the ఆక్సిజన్ స్టేట్ ఇన్ ఇన్నర్ ట్రాన్స్మిషన్ ఎలిమెంట్స్ ఇప్పుడు రియాక్టివిటీ డయాగ్నల్ రిలేషన్షిప్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ బిట్వీన్ ద సెకండ్ పీరియడ్ అండ్ థర్డ్ పీరియడ్ లిథియం బెరిలియం విల్ షో డయాగ్నల్ రిలేషన్షిప్ సిమిలర్లీ ఇక్కడ బోరాన్ సిలికాన్ విల్ షో డయాగ్నల్ రిలేషన్షిప్ దిస్ ఇస్ యాక్చువలీ ప్రామినెంట్ మోర్ ప్రామినెంట్ ఇన్ సెకండ్ అండ్ థర్డ్ గ్రూప్ అంటే ఈ లిథియం బెరిలియం కూడా దే విల్ షో సమ్ సిమిలర్ ప్రాపర్టీస్ అట్లనే ఇక్కడ బెరిలియం అల్యూమినియం కూడా సో దే విల్ షో సమ్ సర్టెన్ సిమిలర్ ప్రాపర్టీస్ For example, if I'm talking about some similar properties, oxide, this is amphoteric, and similarly, Al2O3, which is also known as alumina, both are amphoteric in nature. Understood? And if I take the carbide of beryllium, that is given by what? BEC2, and similarly, aluminium is given by Al4C3. When they react with water, that is H2O, they liberate CH4, which I call it as what? methane understood so this is the diagonal relationship because they have similar sizes this diagonal relationship is more uh, you have to actually you know acknowledge this diagonal relationships because they have similar properties understood so next thing let's look at వన్ లాస్ట్ కెమికల్ రియాక్టివిటీ సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కెమికల్ రియాక్టివిటీ చాలా ఎక్కువ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ టువర్డ్స్ ద లెఫ్ట్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ జీరో గ్రూప్ ద కెమెకల్ రియాక్టివిటీ ఇస్ మోర్ అండ్ కెమికల్ రియాక్టివిటీ అంటే ఏం లేదు ద ఆటమ్ ఇట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ బాండింగ్ సో ఆటమ్ ఇస్ రియాక్టింగ్ విత్ సంటమ్ టు ఫార్మ్ సమ్ ఎలిమెంట్ ఆర్ కాంపౌండ్ సో ఇట్ ఈస్ ఫార్మింగ్ సమ్ ఎలిమెంట్ ఆర్ కాంపౌండ్ రెండు ఐటమ్స్ వచ్చి రియాక్ట్ అవుతున్నాయి ఇది ఎందుకు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి అంటే ద టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్ ఇస్ మోర్ హెండ్స్ దర్ యాక్చువలీ ఫార్మింగ్ కాంపౌండ్స్ బై లూజింగ్ ద ఎలక్ట్రాన్ సిమిలర్లీ రైట్ సైడ్ చూసినట్లయితే ద టెండెన్సీ టు గెయిన్ ది ఎలక్ట్రాన్ ఇస్ మోర్ హెండ్స్ దే ఆర్ గెయినింగ్ ద ఎలక్ట్రాన్ అండ్ ఫార్మింగ్ compounds but still the chemical reactivity towards the extreme left and the extreme right is more but here the reason is because of the loss of electron the tendency to lose the electron but here it is because of the tendency to gain the electron understood so this is all about chemical reactivity in terms of groups and periods understood So I hope e session lamiku చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ ఈ ఇంకో విషయం ఏంటంటే ఈ మీరు ఫోకస్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ట్రెండ్స్ ఇన్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆ పీరియాడిక్ ప్రాపర్టీస్లో ఉండే ట్రెండ్స్ని మీరు ఎప్పుడు కూడా సరే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్ లాట్ ఓకే ట్రై టు ప్రాక్టీస్ మోర్ క్వశ్చన్స్ అండ్ ఇక్కడేంటంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన దానివల్ల ద యు పవర్ టు అనలైజ్ థింగ్స్ బికమ్స్ మోర్ సో దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ అండర్స్టూడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎల్ సి యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ బాయ్